चित्रपुरी कॉलनी सभ्युल की कुट सभ्युल की तो सजा कोई विषया व्यक्तिगत चपाल उदेश कमिटी अंत मुझे राव जी निजा की चित्रपुरी सोसईटी प्रारंभी यहनाट वरकू उ गमन पेदल अनपी इंका अति तक निर्माण कार्यक्रम मिगल विवाद चित्रपुरी कॉलनी गुरी अने सत्यम मी अंदर की तेस विषय आ మీడియం లో గాని లేదా ప్రచార మాధ్యమాలలో గాని వస్తున్న అనేక ప్రశ్నలను నివృత్తి చేసి తన మనసులో ఏముంది తన టీం మనసులో ఏముంది సూటిగా చెప్పడానికి సోదరుడు మా అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తన టీం అందరితోటి నా అందరితోటి ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిజానికి यह निर्माण कंप्लीट विवाद सर्दाई दाखिल मुख्य एनो कष्ट की नष्टाल की गुरी चलनचि परश्रम मध्य तरगति कार्मिक एमजी सभ्यु एमजी कुट सभ्यु अदे विधा मोटमोद दी डबू कटी रोहोस सभ्यु रोहोस कुट सभ्यु అలాగే డూప్లెక్స్ సభ్యులు డూప్లెక్స్ కుటుంబ సభ్యులు ఎంతో ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో మన కాలనీకి మంచి గుర్తింపు తీసుకురావాలని శతద సహస్రద తాను ఒక్కడే తన భుజాలు అరిగిపోతున్నప్పటికీ వ్యక్తిగతంగా తనని టార్గెట్ చేస్తున్నప్పటికీ కొంతమంది టార్గెట్ చేస్తున్నప్పటికీ అవేవి తీసుకోకుండా మనసుకి ఎక్కించుకోకుండా 24 గంటలు చిత్రపురి కాలనీ అభివృద్ధి కొరకు వీటి నిర్మాణాల పూర్తి చేయడం కొరకు మాత్రమే తన జీవితాన్ని వెచ్చిస్తున్నటువంటి సోదరుడు అనిల్ కుమార్ నిజంగా ప్రశంసనీయుడు ఈ విషయం నిర్ద్వందంగా చెప్పాలంటే అది నగ్న సత్యం దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఈ సమస్యలు ఇన్ని సమస్యలు ఇప్పుడు ఉండగా మేము కమిటీ తన ఆధ్వర్యంలో కమిటీ వచ్చినప్పటికి బ్యాంక్ ఎంపీఐ పే ఉంది ఎక్కడ అప్పు పుట్టే పరిస్థితి లేదు నిర్మాణాలు ఆగిపోయి ఉన్నాయి ముఖ్యంగా 1176 మంది కుటుంబాలు నిజానికి ఎంత ఆందోళన గురవుతున్నాయో ఆ రోజు మీకు తెలుసు అదే విధంగా పర్మిషన్స్ అవి లేట్ అయిపోతూ ఉన్నాయి ప్రచార మాధ్యమాల్లో గాని లేదా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణతో గాని చేస్తున్నటువంటి ప్రచారాలలో దాని వల్ల मन की जगे प्रति पनी पूर्ति डिले अव मदलपेटी ये कागतम कावाना दो चाल गोड़ी ये पर्मीशन कावाना दर गोड़ जो अन्नी वेल को इन वेल को अला आरोप एदर्कू वाटी समाधान चबत यह निर्माण कार्यक्रम आगेपोक कार्मिक वाल दी कष्ट चेरक तुम मुझे ना సోదరుడు మా అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ నిజానికి ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను కంటి చివర కన్నీరుని పంటి చివర బాధని నిలుపుకొని తనని మాటలు పడుతున్నాడు వ్యక్తిగతంగా అంత దూషణలకు గురవుతున్నాడు ఈ గమనించి అందరికీ తెలుస్తూ ఉంటుంది వాటన్నిటికి సమాధానంగా ఈ రోజు మీ ముందుకు వచ్చాం ఇది కేవలం అనుమానాల నివృత్తి కోసం మీ అందరి సహకారాన్ని కోరుతూ ముందుకు వచ్చాం మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం మా కమిటీ నుంచి ఉపాధ్యక్షులు వల్లాల ప్రవీణ్ కుమార్ యాదవ్ అలాగే కోశాధికారి అనుమల మహానంద రెడ్డి గారు కమిటీ మెంబర్స్ అయినటువంటి పిఎస్ఎన్ దొరగారు కొంగర రామకృష్ణ ప్రసాద్ గారు
అలహరి వివి ప్రసాదరావు గారు రఘు భత్తుల గారు అలాగే దీప్తి వాజపేయి గారు టి లలిత గారు నిమ్మగడ్డ అనిత గారు మేమంతా కూడా ఒకే మాటగా మీ ముందుకు వచ్చాం ముందుగా అనుమల మహానంద రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాను మీడియా మిత్రులకు నమస్కారం అండి 2020 డిసెంబర్ 10న జరిగిన ఎన్నికల్లో మా టీం అతను ఎన్నిక కావడం జరిగింది ఆ తర్వాత 16 తారీఖు నాడు ఆఫీస్ బేరర్స్ ఎన్నిక జరిగింది ఆ ఎన్నికల్లో కొలగలేని అనిల్ కుమార్ అధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ కాదంబరి కిరణ్ కుమార్ సెక్రటరీ మహానంద రెడ్డి ట్రెజరర్ దొరై కమిటీ మెంబరు అట్లే కొమ్మ రామకృష్ణ గారు అనారి గారు రవి గారు లలిత గారు దీప్తి వాజ్పేయి గారు తర్వాత నేను అనిత నిమ్మగడ్డ ఈ విధంగా 11 మంది ఎన్నికైన తర్వాత ఎంఐజీ కానీ రోజ్ కానీ పెండింగ్ ఉన్న హెచ్డి కానీ వర్క్ మొదలుపెట్టి ఒక 5 బ్లాక్లు ప్లస్ మన 3 బ్లాక్లు 8 బ్లాక్ల వరకు మేము మ్యాక్సిమం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ తర్వాత హెచ్ఐజి డూప్లెక్స్ కు పర్మిషన్ లేదు దాన్ని కూడా పర్మిషన్ గా తేవడం జరిగింది ఈరోజు నిన్ననే ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ మెయిన్ మన ప్రాజెక్ట్ 67 ఎకరాలకు కూడా ఎన్విరాన్మెంటల్ లేదు గతంలో మేము వచ్చిన తర్వాత దాన్ని ట్రై చేసి దాన్ని పెనాల్టీ కట్టి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తేవడం జరిగింది ఈ విధంగా అన్ని వర్క్ చేస్తూ ఉన్నాము ఈ లోపు మనకు 51 ఎంక్వైరీ ఒకటి పడిందండి 51 ఎంక్వైరీ పడితే కొందరు సభ్యులు పెట్టిన పిటిషన్ వల్ల ఆ 51 ఎంక్వైరీ పడింది అది అయిపోయి 60 ఎంక్వైరీకి వచ్చింది 60 ఎంక్వైరీ జరిగే టైంలో కొంతమంది సభ్యులు మన సోదరులు కంప్లైంట్లు అయిన కంప్లైంట్లు ఇస్తూ వస్తూ ఉన్నారు అంటే ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఆ ఎంక్వైరీలో ఉన్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ని పదే పదే కంప్లైంట్ ఇవ్వడం కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది కోర్టులకు వెళ్ళినా కానీ కోర్టులో కూడా వాళ్ళు ఓడిపోవడం జరిగింది 6 కేసులు ఒకే రోజు కొట్టేయడం జరిగింది డిస్మిస్ చేయడం జరిగింది అయినా కానీ మళ్ళీ పదే పదే కోర్టులకు వెళ్తా ఉన్నారు ఇది చాలా తప్పు అని సోదరులకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా వర్క్ వస్తే వర్క్ను చాలా బాగా జరుగుతుందండి కాకపోతే కొంచెం డబ్బులు లేనందువల్ల కొంచెం స్లో అయింది ఈ మధ్యలో కాబట్టి వర్క్ విషయంలో కమిటీ ఎన్నోళ్ళ కృషి చేస్తూ అనుకున్న టైంకు పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకు పత్రికా మిత్రులకు నా కుటుంబ సభ్యులకు నమస్కారాలు నా పేరు అలహరి వివి ప్రసాదరావు నేను ఫస్ట్ టైం ఈ కమిటీలో కమిటీ మెంబర్గా గెలవడం జరిగింది గెలిచిందా నుంచి మా టీం ఏ వర్క్ ఏం చేయాలి అని అందరూ పంచుకొని అందరూ వర్క్ చేస్తున్నాము రోహోస్ ఇన్ఛార్జ్ గా నన్ను పెట్టి నేను అక్కడ వర్క్ చేస్తున్నాను ఎంఐజీకి కొందరు ఇలా వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ జరగకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి ఇది 700 కోట్లు ఉన్న బడ్జెట్ 3000 కోట్లు కుంభకోణం నాలుక తాటి మట్ట అర్థం కావటం లేదు అనే వాళ్ళకి ఒకటండి పని చేసుకునే వాళ్ళకి పని చేయండి ఒక పక్క చెప్పే ఇప్పుడు మానగడారు 51 ఎంక్వైరీ 60 ఎంక్వైరీ జరుగుతుంది చట్టం తన పని తను చేసుకుంటుంది ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో అయినా అది నిరూపిస్తుంది ఈలోపు మమ్మల్ని పని చేయకుండా ఆపితే వాళ్ళకి ఏమొస్తుందో అర్థం కావటం లేదు దయచేసి వాళ్ళకి ఒకటే చెప్తున్నాను ఇక్కడ అందరు మీకు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వచ్చేదానికి సహకరించండి దానికి మా వంతు కృషి మేము చేస్తాము అటువంటి మీరు అడ్డొచ్చి మీరు ఏం సాధిస్తారో నాకు అర్థం కావటం లేదు దయచేసి ఇక్కడ రావదలుచుకున్న వాళ్ళందరూ ఏకదాటి మీద మా ఇల్లు మాకు కావాలి అనే నినాదంతో ఉంటే మేము వాళ్ళకి సహకరిస్తూ ఈ ఇల్లు త్వరలో పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ చిత్రపురి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మా వేదికపై ఉన్న అధ్యక్షుల వారు సెక్రటరీ గారు కమిటీ మెంబర్స్ అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్ అసలు ఈ చిత్రపురిలో ఏం జరుగుతుందనేది చాలామందికి ఒక టెన్షన్ అయిపోయింది ఆ టెన్షన్ ఏంటంటే ఉన్నోళ్ళు బాగానే ఉన్నారు రానుళ్ళకే ప్రాబ్లం అయిపోయింది బాగా ఇప్పుడు ఇళ్ళలో వచ్చిన్నారు చాలామంది రాని వాళ్ళు మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారు సార్ ఈ టెన్షన్కి ఒకటి వీళ్ళు ధర్నాలు ఇవి ఆ రోడ్ల మీద పోయి జెండాలు పట్టుకొని ఏమైనా మన పార్టీలు కాదు కదా ఇప్పుడు నీ ఎంబడి వస్తుంటే ఎవరన్నా తీసుకొని వెళ్ళు ఒక 200 మంది తీసుకెళ్ళి ధర్నా చేయొద్దనట్లేదు దండ ఒక కమ్యూనిస్ట్ జెండాలు పట్టుకొని పోయాడు ధర్నా చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అయిదేమన్నాడా చిత్రపురి కాదు కదా
ఆ పెద్ద మనిషికి ఉండాలి. కొంత మీడియా మిత్రులు కూడా కొందరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, సార్ దయచేసి మీరు ఏది వాస్తవాలు తెలుసుకొని రాయండి, చూపించండి. మీకు విజ్ఞప్తి ప్లీజ్, ఇప్పటి నుంచైనా ఇప్పటివరకు జరిగిపోయింది జరిగిపోయింది, ఎందుకంటే లాస్ట్ స్టేజ్కి వచ్చింది. మా ప్రాజెక్ట్ 750 కోట్లు ఉంటుంది టోటల్ అప్రాక్సిమేట్, 3000 కోట్లు ఎరికి వస్తాయి సార్. రాష్ట్రంలో కూడా కొంచెం ఆలోచన చేయండి సార్, ప్లీజ్ ఎంక్వైరీ చేయండి. సొసైటీలను అడగండి, చెప్తారు కదా దీని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతనో, ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో తెలుస్తుంది కదా. ఇప్పుడు బయట పోయి 2 లక్షలు అమ్మొచ్చు గజము, మామూలు గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంటుంది కదా సార్. మనం 40 రూపాయలు గజం పెట్టి కొనుక్కున్న ల్యాండ్ని ఇవాళ 3000 కోట్లు అయింది, 4000 ఎడికిలు వస్తాయి ఈ కోట్లు. పేపర్లో రాస్తున్నారు బయట విని, ఇక మమ్మల్ని మా మీద సతాంశాలు ఉంటారు కదా సార్, ఎంత ప్రెషర్ పడుతుంటుంది దీని మీద ఈ పబ్లిసిటీతోని. దయచేసి మీడియా మిత్రులు ఒకసారి గమనించి అట్లాంటి రాయకుండానే నా విజ్ఞప్తి ప్లీజ్. ఒకటి, ఇంకా రెండో వచ్చేవరకల్లా చాలామంది చిన్న స్టేజ్లో వచ్చేసి ఇది దీన్ని పరిపాలిస్తున్నా అనుకుంటారు. ఎవరు చిన్న స్టేజ్? తమ్మారెడ్డి భరతవేది గారు మేనేజర్గా వచ్చారు ఇండస్ట్రీకి, శ్రీ కళ్యాణ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిండు, కుమార వెంకటేష్ గారు జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చిండు, రఘుపత్తుల నేను డ్రైవర్గా వచ్చినాను, వల్లభ నేను అనిల్ గారు జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చిండు, ఇక అలహరి గారు డైరెక్టరు, రామకృష్ణ గారు డైరెక్టరు, మానందరెడ్డి గారు ఆర్టిస్టు, అనిత గారు ఆర్టిస్టు, దొరయ్య గారు ప్రొడక్షన్ మేనేజర్ ప్రొడ్యూసరు, అలా మన కాదంబరి కిరణ్ గారు ఆయన పెద్ద ఆర్టిస్టు, మళ్ళా డైరెక్టర్ కూడాక లలిత గారు ప్రొడక్షన్ యూనియన్ మహిళా వర్కర్స్ యూనియన్. అంటే మేము చేయొద్దా? మీరే ఇవ్వాలి, ఎప్పుడు పెద్దలే ఉండాలనా? ఏంది మీ అహంకారం ఏంది అసలు? కరెక్ట్ కాదు కదా, అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే, ఏదో రకంగా ఎవరికొరికి ఎట్లా కలిసి వచ్చిందో కలిసి వచ్చింది, పెద్దోళ్ళు అయినరు ఇలా ఇండస్ట్రీని వెళ్తున్నారు. మాకు అవకాశం వచ్చింది, ఇది 2 టైమ్స్ చేస్తున్నాను సార్. నేను లాస్ట్ టైం కుమార వెంకటేష్ ప్యానల్ అందరం చేసినాం, దాంట్లో భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఎవరు కుంపటి వాళ్ళు పెట్టుకుని ప్యానల్ పెట్టుకున్నారు. కుమార వెంకటేష్ ప్యానల్ నేను ఒక్కరిని గెలిచినాను, అనిల్ గారి ప్యానల్లో 10 మంది గెలిచారు. అయినా కానీ మేము వాళ్ళతో సహకరించి పోతున్నాం, తప్పులు చేస్తే మేము కూడా నిలదీసి చెప్తాం కదా. ఇప్పుడే పోయి చెప్తున్నాము, రఘుడు అమ్ముడు పోయింది అంటారు. ఇంకా మేము ఆస్తులు కూడా పట్టుకున్నాం, మీకు వచ్చి ఆస్తులు నిజంగా చెప్తాను, నేనైతే ఆస్తులు కూడా పట్టుకున్నా. దయచేసి అందరు చెప్పేది ఏంటంటే దీన్ని బతికించండి సొసైటీ, ప్లీజ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము డిసెంబర్లో గెలిచాము, గెలిచిన దగ్గర నుంచి ఏదో విధంగా ప్రాజెక్టు ఆపేయాలనే ఉద్దేశాలు, లేదంటే ప్రాజెక్టు ముందుకు వెళ్ళకుండా ఉండాలనే ఉద్దేశాలతో చాలా సతమతం అవుతున్నాం. స్టిల్ ఇప్పుడు కూడా అదే విధంగానే సతమతం అవుతున్నాను. యాక్చువల్గా ఎప్పుడో జరిగిన ప్రాబ్లమ్స్కి ఇప్పుడు మా మీదకు వస్తే ప్రయోజనం లేదు. మీరు ఏం చెయ్యాలనుకున్న 10 సంవత్సరాల ముందు అది ఉండుంటే బాగుండేది, ఈ ధర్నాలో ఇవన్నీ కూడా చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు అంతా అయిపోయింది, ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చి ధర్నాలు చేసి ప్రయోజనం లేదు. సో వాళ్ళు కూడా ఎవరు బయట వాళ్ళు కాదు, మా మిత్రులు మా సోదరులే, వాళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా. ఈ సభాముఖంగా వారికి తెలియజేయింది ఏంటంటే, రండి కలిసికట్టుగా పనిచేద్దాం, నిర్మాణానికి ముందుకెళ్దాం, మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి దీని మూలంగా నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మహిళా వర్కర్స్ యూనియన్ నుంచి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ చాలా కష్టపడుతున్నాం మేము, ఎందుకంటే ఈ నెంబర్స్ అందరు ఇక్కడ రావాలి, ఇక్కడ అందరూ నివాసం ఉండాలి అనేసి కోరుకుంటున్నాము. కానీ ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి మాకు. అడ్డంకులు ఎందుకు? ఆల్రెడీ ఇన్క్వైరీ జరుగుతుంది కదా, చట్టం దాని పని అది చేసుకుంటుంది. మీరు ఎందుకు ఇలాగా ధర్నాలు చేసి 500 రూపాయలు ఇచ్చి ఒక్కొక్క మనిషిని తీసుకొచ్చి ధర్నాలు చేస్తున్నారు మీరు? మేము కష్టజీవులము, కష్టపడుతున్నాం. చిన్న ఈయనునైనా సరే కష్టపడి పైకి వచ్చిన మనిషిని నేను అంటే చిన్నోళ్ళు బతకూడదా? మీ పెద్దోళ్ళే బతకాలా? దేని గురించి చిన్నోళ్ళు అని అంటున్నారు, పెద్దోళ్ళు అని అంటున్నారు? మీరు ఇక్కడ వచ్చి చూడండి, మేము ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది ఇక్కడ వచ్చి, మేము ఎంత కష్టపడుతున్నాం. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఫ్యామిలీ రావాలని ఎంత కోరుకుంటున్నామో, ఎంత ఆశిస్తున్నామో. మా గురించి కబర్దార్ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేసి ఎవరన్నా మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్తున్నాను నేనైతే ఇక్కడ. మీరే చూసారు, మేము 10 మంది ఒకే ప్యానెల్లో గెలిచాం, అనిల్ గారి ప్యానెల్లో. తర్వాత సపరేట్గా ఒకరే రఘు గారు వచ్చారు. కానీ నిజంగా ఆయన కూడా నిజంగా మాకు సహకరిస్తూ అందరం కలిసిమెలిసి చేస్తున్నామండి. ప్లీజ్ దయచేసి మాకు అడ్డుపడే వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను, మేము చేసుకునే పనిని మమ్మల్ని చేసుకొనివ్వండి. మీకు అందులో మంచి అనిపిస్తే దానికి మీరు వచ్చి మాకు సహకరించండి. కానీ మీరు మాకు అన్ని పుల్లలు పెట్టి కాంట్రవర్సీలు తీసుకొచ్చి మాత్రం దయచేసి తీసుకురావద్దు, చెయ్యొద్దు అని
మిమ్మల్ని మనవి చేయుచున్నాను. నిజంగా ఇప్పుడు రఘు గారు మాట్లాడారు, ఆయన కన్నీళ్ళు ఎలా వచ్చాయో మీరందరూ చూశారు. నిజంగా ఆయన ఎంత బాధతో మాట్లాడారు. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు, రాని వాళ్ళు ఇంకెంతో బాధపడుతున్నారండి. దయచేసి చట్టం నిజంగానే తన పని తను చేసుకుంటూ పోతుంది. కోర్టులు ఉన్నాయి, స్టేషన్లు ఉన్నాయి, కానీ మీరే ఏదో చేయాలి అని అనుకుంటూ మాకు అడ్డుపడుతున్నారు శక్తులు. మీరు నిజంగా మీరు అలా కాకుండా మేము మంచి పని చేస్తున్నాం. కమిటీ నిజంగా మంచి ఉద్దేశంతో వచ్చిందండి ముందుకి. మేమందరం కలిసి ఒకటే ఎజెండాగా వచ్చాం ఇక్కడ ఉన్న ప్రాజెక్టు పూర్తి చేయాలని. దానికి మీరు మాత్రం మాకు సహకరించండి. మీరు వచ్చి మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, మేము అదే కోరుకుంటున్నాం. కానీ మీరు మాత్రం అడ్డుపడద్దండి. దయచేసి మరొక్కసారి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరిది ఒకటే మాట, మాకు సహకరించండి. ఇళ్లలోకి రావాల్సిన తోటి కార్మిక సోదరుల్ని మీరు సహకరిస్తూ వారి ఇళ్లలోకి వారు వచ్చేలాగా మీరు చేయండి. ఆ రోజు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర పెద్దలందరూ, ఆ తర్వాత దాసనారాయణరావు గారు, ఇతర పెద్దలందరూ కూడా ఎన్నో కలలు కన్నారు మా గురించి. ఆ రోజుని ఈ రాళ్లగుట్ట ఇచ్చిన ఆ ప్రభుత్వానికి కూడా వందనాలు చెప్పాలి మేము. కానీ ఈరోజు ఇంత సక్రమమైనటువంటి ఇల్లుగా ఏర్పరిచి ఎంతోమంది నాయకులు, ఎంతోమంది కమిటీ మెంబర్స్ దీన్ని తీర్చిదిద్దారు. ఇంకొక 20% 10% వర్క్ ఉన్నప్పుడు మిగిలిన కార్మిక సోదరులందరూ కూడా వారి గృహాల్లోకి, గృహప్రవేశాలకి వచ్చే ముందు ఇలాంటి కార్యక్రమాలు బయట చేయటం అంత మంచిది కాదు. దీని విలువ ఈరోజు చాలా పెరిగింది. ఆ విలువ మన భావితరాలకి, మన పిల్లలకి ఒక విలువగా ఇద్దాం తప్ప దీని విలువని మనమే దిగజార్చుకొని ఆ విలువను తగ్గించొద్దని మిమ్మల్ని వేడుకుంటూ, మనకి 67 ఎకరాలు చిల్లరుంది, 5000 మంది పైగా సభ్యులున్నారు, మనలో మనమందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, మన కష్టాలు మనమే పంచుకుందాం, మనం పోట్లాడుకుందాం, మాట్లాడుకుందాం, దానికి సొల్యూషన్ పరిష్కారం తీసుకొద్దాం. కానీ ఈ 67 ఎకరాల నుంచి బయటికి, ఈ 5000 మంది చిలుకు నుంచి బయటకు వెళ్ళి మాట్లాడటం వల్ల దీని విలువ తగ్గిపోతుందని అది గ్రహించమని కోరుకుంటూ. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ, ఇది మీకు అందరికీ తెలుసు. 1992లో అప్పుడు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ఒక పరిచయంతో ఆ రోజు ఈ కొండల గుట్టలు, అప్పుడు ఆ రోజు మన గవర్నమెంట్ ద్వారా మనం ఫ్రీగా తీసుకోలేదు. ఫస్ట్ పాయింట్, మనం ఆ రోజున్న మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ రోజు గజం 40 రూపాయల లెక్క. ఆ రోజు నుంచి సుమారు ఈ 67 ఎకరాలు సాధించుకోవడానికి చాలామంది కమిటీలు చాలా కష్టపడ్డారు. సుమారు 2002 సంవత్సరం దాకా 67 ఎకరాలు కొనడం జరిగింది. ఎందుకంటే ఆ రోజున్న పెద్దల కష్టం కూడా మీరు గ్రహించాలి. కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటదానికి ఏంటంటే, 2004 వరకు కూడా దీనికి మన 67 ఎకరాలు ఒకేసారి రిజిస్ట్రేషన్ కావడానికి కానీ, పర్మిషన్స్ రావడానికి కానీ వాళ్ళు అంత కష్టపడితేనే, అంత పెద్దలు, అంత సీఎంలు వాళ్ళ డైరెక్ట్గా వెళ్ళే యాక్సెస్ ఉన్నా కానీ, ఆ రోజు 2014 వరకు 14 సంవత్సరాలు ఓన్లీ పర్మిషన్ల కోసమే కష్టపడటం జరిగింది. 2002లో తమ్మారెడ్డి భరద్వాజ గారు, పి భాస్కర్రావు గారు ఆయన చనిపోయారు. వీరు అప్పుడు ఒక ఐవీఆర్సీఎల్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడికి ఆ సంస్థ కూడా ఒక ఆన్లైన్ టెండర్ల ద్వారా మొత్తం కూడా బహిరంగ టెండర్ల ద్వారా వేస్తే ఈ గుట్టలు కొండలు ఎవరు కొడతారు, ఎవరు అసలు కాంట్రాక్ట్ ఇచ్చినా కానీ తీసుకోరు, అదిగాక ఈ సినిమా వాళ్ళు డబ్బులు కట్టరు, ఆ డబ్బు కట్టకపోతే కాంట్రాక్ట్స్ వాల్యూ, మా కాంట్రాక్ట్ యొక్క విలువలు పోతాయనే ఉద్దేశంతో ఆ రోజు కూడా చాలామంది కంపెనీలు రాలేదు. తర్వాత మళ్ళా టెండర్లు వేస్తే ఒక ఎన్సీసీ కంపెనీలు, అట్లా చాలా కంపెనీలు వచ్చాయి. దాంట్లో ఐవీఆర్సీఎల్ ఈ బిడ్ దక్కించుకుంది. కానీ ఆ రోజు నుంచి ఐవీఆర్సీఎల్ 2018 దాకా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది. ఆ రోజు మనం ఇచ్చింది అగ్రిమెంట్ ఇచ్చింది 2004లో ఒక 4 సంవత్సరాలకు మాత్రమే. అంటే 2004లో అగ్రిమెంట్ చేస్తే 2008లో ప్రాజెక్ట్ అయిపోవాలి. ఎందుకు డిలే అయిందని కూడా మీరు కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ఇప్పుడు ఈరోజు నేను అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి గత అధ్యక్షులు చేశారు అట్లని కాదు, ప్రతిదాన్ని కూడా మనం ఒక పునరావృతం చేసుకోవాల్సిన యొక్క సమయం ఉంది ఇప్పుడు. ఎందుకంటే 2004లో ఆ రోజు ఒక బ్యాంకు ఇక్కడ డబ్బు కూడా లేకపోతే దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఆ రోజు ఒక ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా 20 కోట్ల రూపాయలు తీసుకొని ఆ రోజు ఈ యొక్క సొసైటీని కాపాడుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక ఆ ప్రాజెక్ట్కి మనం ఇచ్చే డబ్బులు కానీ లేట్ కావటం వల్ల కానీ, ఐవీఆర్సీఎల్ కానీ అట్లా అట్లా ఒక్కొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటా 2014లో ఎల్ఐజీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఒక 2000 కుటుంబాలు అక్కడ గృహప్రవేశం చేయడం కూడా జరిగింది. ఆ రోజు మీ అందరికి కూడా తెలుసు. తర్వాత 2016లో హెచ్ఐజీ 720 ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది, అది కూడా తెలుసు. ఇక 2016 నుంచి 2018 దాకా ఐవీఆర్సీఎల్ మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద కంపెనీయో, ఎన్ని 1000 కోట్ల కంపెనీయో, 1000 కోట్ల కంపెనీయో ఒకేసారి దివాలా తీసింది.
మనం ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టులైనా సరే త్వరగా పని చేయడానికి మనం అడ్వాన్సుల రూపంలో ఇస్తామే కానీ ఎవరూ కూడా ఎక్కడా కూడా మిస్యూజ్ చేయాలని ఎవరూ ఇవ్వలేదు. అంత పెద్ద కంపెనీ పనిచేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఒక అడ్వాన్సుల రూపంలో ఇచ్చుకుంటా, మెటీరియల్ అడ్వాన్స్ రూపంలో ఇచ్చుకుంటా పని సాగిస్తూ వచ్చాం. కానీ ఆ రోజు నుంచి కూడా ఎప్పుడైతే ఐవీఆర్సీఎల్ ఒక స్ట్రగుల్లో ఏర్పడ్డో చిత్రపూర్ కాలనీకి కష్టాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర సుమారు 100 కోట్ల రూపాయల అడ్వాన్సుల రూపంలో ఉండటం జరిగింది. అది అందరికీ తెలిసిందే. దాంట్లో ప్రతి జనలబడిలో మేము చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క పబ్లిక్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవడం జరిగింది, అందరికీ కూడా చెప్పడం జరిగింది. సరే తర్వాత ఇక వీళ్ళు చేయట్లేదని ఉద్దేశంతో 2018లో మళ్ళా ఐవీఆర్సీఎల్ని టెర్మినేట్ చేసి సబ్ కాంట్రాక్టర్లుగా ఇక్కడ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇచ్చిన దగ్గర నుంచి కూడా పని. ఎందుకంటే ఇక్కడ ఇది బయట బిల్డర్స్ కాదండి, ప్రైవేట్ మీరు ఒకటే గమనించాలి ఇక్కడ. ఇది ఓన్లీ కాస్ట్ కాస్ట్ ఇచ్చే యొక్క సొసైటీ మాత్రమే. కానీ అయినా కానీ మన సినిమా వాళ్ళ దగ్గర షూటింగ్ ఉంటేనే డబ్బు ఉంటుంది కాబట్టి ఆ డబ్బు ఉంటేనే మన కాంట్రాక్టర్కి ఇవ్వాలి కాబట్టి దాంతో యొక్క లేట్ అయింది తప్ప డబ్బు ఉండి ప్రాజెక్టు లేట్ అయింది ఇక్కడ కాదు. ఇక్కడ ఎందుకంటే దీని మీద మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. సుమారు మేము ఇక్కడ SBI బ్యాంకు నుంచి 150 కోట్ల రూపాయలు మేము వడ్డీలు తెచ్చుకొచ్చాం. 150 కోట్ల రూపాయలకి ఆ 150 కోట్లు తీర్చడానికి 55 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ రూపంలో కట్టాం, బ్యాంక్ ఇంట్రెస్ట్. అంటే ఆలోచించేయండి. ఇది ఎందుకు అంటున్నానంటే ప్రాజెక్ట్ కాస్ట్ 740 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ అండి ఈ రోజుకి స్టిల్ నౌ. దాంట్లో కాంట్రాక్టర్ వాల్యూ ఒక 600 కోట్లు ఉన్నా పెరిగిన రేట్ల ప్రకారం, ఈ రోజు వరకు కాంట్రాక్టర్ అగ్రిమెంట్ల ప్రకారం పెరిగిన రేట్లు 600 కోట్లు ఉన్నా మన ఇంట్రెస్ట్ 55 కోట్లు కానీ గవర్నమెంట్ అఫీషియల్ ఫీజులు HMDI కానీ ఏదైనా సరే ఎలక్ట్రికల్ కానీ ఏదైనా అఫీషియల్ ఫీజులన్నీ మనమే కట్టాలి కాబట్టి అదొక 50 కోట్ల రూపాయలు అఫీషియల్ ఫీజులు కట్టడం జరిగింది. ఎందుకంటున్నారంటే ప్రాజెక్ట్ కాస్టే 740 కోట్లు అయితే 500 కోట్లే కాంట్రాక్టర్కి ఇచ్చారు, 200 కోట్లు ఏమైనాయి అని ప్రశ్నిస్తారు ఒకరు. అసలు ప్రతిసారి జనరల్ బాడీకి వస్తారు, జనరల్ బాడీలో ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు, ఏదైనా అబ్జెక్షన్ ఉంటే జనరల్ బాడీలో అబ్జెక్షన్ చేసి ఆ కమిటీని నిందించవచ్చు. ఇక్కడ గాంధీ భవన్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర పెట్టుకోవాల్సిన యొక్క అవసరం లేదు మనకి. ఇది ఎందుకంటే ఒకసారి ఆలోచించేయండి మిత్రులారా. నేను ప్రతి పాయింట్కి కూడా మీ దగ్గర ఇప్పుడు నేను చెప్పాల్సింది నేను చెప్పాక మీ దగ్గర ఏమైనా ప్రతి ఒక్క పాయింట్ ఉన్నా కానీ నేను వివరించడానికే వచ్చాను ఈరోజు. ఎన్ని విమర్శలు ప్రతి విమర్శలు చేయడానికి కాదు. ఇక్కడ మనకేంటంటే మన సభ్యుల కష్టం ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, ఏంటి అనేది అందరికి కూడా తెలియాలి. అలా తెలియజేయడానికి ఇక్కడ చిత్రపూర్ కాలనీలో ఒక సిస్టమ్ ఉందండి, ఎవరీ 6 మంత్స్కి ఒక జనరల్ బాడీ పెట్టుకోవాలి అని. ఆ జనరల్ బాడీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ సమస్య ఉన్నా ఒకవేళ కమిటీ తప్పు చేసినా, తెలియక తప్పు చేసినా, తెలిసి తప్పు చేసినా ఆ తప్పును ఆ జనరల్ బాడీలో చెప్పి అక్కడ రాటిఫికేషన్ చేసుకుంటే చేసుకోవాలి, లేదంటే తప్పు అంటే దాన్ని అక్కడితో ఆపేయాలి. దానికోసం పెట్టేదే జనరల్ బాడీ. ఎక్కడైనా సరే మీరు చూడండి, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎక్కడైనా ఏ సొసైటీస్లో అయినా ఏ కమ్యూనిటీస్లో అయినా జనరల్ బాడీ పెట్టని కమిటీలు ఉంటాయి. ఎందుకంటే పెడితే మా వాళ్ళ ఇష్ట ప్రశ్నలకు మనం ఏం సమాధానం చెప్తాం, దాని నుంచి తప్పించుకొని పోదాం, తర్వాత పెడదాంలే, ఆ రోజు ప్రెసిడెంట్ లేరు, అధ్యక్షులు లేరు, సెక్రటరీ లేడని చెప్పేసి ఒక కుంటి సాగులు చెప్తారు. కానీ ఇక్కడ ఈ కమిటీ మేము డిసెంబర్ 20 గెలిచిన తర్వాత ప్రతి జనరల్ బాడీ పెట్టడానికి ప్రిపేర్ అయ్యాం. ఇంత కష్టకాలంలో ఉన్నా, ఇంత డోల్ డ్రంలో ఉన్నా కానీ సొసైటీ మేము ధైర్యంగా పబ్లిక్కి చెప్దాము, ఉన్న మాట ఉన్నదన్నట్టుగా వెళ్దాము, మనకేం అక్కర్లేదు ఇప్పుడు అని. కానీ ఈరోజు అసలు ఎందుకో తెలియదు చిన్న పాయింట్కి కోర్టుకి వెళ్తారు. హైకోర్టు వారికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. సరే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే సబ్మిషన్ వల్ల వాళ్ళు స్టేలు ఇస్తారు. అట్లాగే 2021 మార్చిలో జనరల్ బాడీ జరగకుండా స్టే ఇచ్చారు. తర్వాత 2021 సెప్టెంబర్లో జనరల్ బాడీ పెట్టడం జరిగింది. 51 ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు అన్ని వివరాలు క్లియర్గా చెప్పాం. దాంట్లోనే క్లియర్గా చెప్పాం ఈ 51 ఎంక్వైరీ అనేది ఎందుకు పడ్డది, ఎలా పడ్డది, ఎవరి కోసం పడ్డది, దాని యొక్క విధి విధానాలు ఏమిటి అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. 51 ఎంక్వైరీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఈ యొక్క సభ్యులు కంప్లైంట్లు పెట్టడం వల్ల 51 ఎంక్వైరీ సొసైటీలో 51 ఎంక్వైరీ అంటే ఒక CBI ఎంక్వైరీ లాంటిది. ఆ ఎంక్వైరీ 25 సంవత్సరాల తర్వాత పడ్డది. అప్పుడు క్లియర్గా వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ సెట్ చేసి అన్ని డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా వాళ్ళు చెక్ చేసి ఒక కమిటీ వేశారు. అనిత అని ఒక రిజిస్ట్రార్ని వేశారు. ఆమె ఆఫీసులో కూర్చొని ప్రతి ఒక్క అంశాన్ని చర్చించి అంశాన్ని చూసి వీళ్ళంతా కూడా అడ్వాన్సుల రూపంలో ఇచ్చారని చెప్పిందే కానీ మిస్అప్రాపరేషన్ కాదు, ఎవరింటికి రాలేదు, ఎవరి జేబుకి రాలేదు. కన్స్ట్రక్షన్ చేయడానికి అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్టులకు ఇచ్చారని చెప్పి ఒక నివేదిక సబ్మిట్ చేయడం జరిగింది. దానికి నివేదిక అందరం కట్టుబడి ఉన్నాం. 51 ఎంక్వైరీ అయిపోయాక 60 ఎంక్వైరీకి ఇచ్చారు 111 కోట్లు, ఇది అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్టుల దగ్గర ఉన్నాయి, దాన్ని వసూలు చేయాలి అని. మేము దానికి కూడా కట్టుబడి ఉన్నాం. ఈ కమిటీ
ఎందుకంటే మీరు ఇందాకే అన్నారు మా మిత్రులు గారు చెప్పారు చిన్నవాళ్ళు అని అంటే ఒకదానికి ఒకదాని లింక్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మీరు తప్పుగా అనుకోబాకండి చిన్నవాళ్ళు అంటే ఎవరు అర్థం కాలేదు నేను ఇదే సొసైటీలో ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను సినిమా ఇండస్ట్రీ నుంచి తర్వాత ఇదే సొసైటీలో 2002లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను ఎంప్లాయీగా జాయిన్ అయ్యి అఫీషియల్గానే ఎంప్లాయీగా చేస్తూ మరలా అఫీషియల్గానే 2013లో నేను రిజైన్ చేసి 2015లో ఒక వన్ ఇయర్ పాటు ఖాళీగా ఉండి 2015లో ఇదే కమిటీ మెంబర్గా అయ్యాను ఇక్కడ ఇదే సొసైటీలో నేను కానీ మహాంత్రెడ్డి గారు కానీ దానికి కూడా ఒక మిత్రులు ప్రశ్నించారు ఎందుకంటే కొన్ని ప్రశ్నలు మీకు కూడా వచ్చాయి ఆ ఒక ప్రశ్నకు కూడా సమాధానంగా ఇది కూడా ఎందుకంటే ఎవరైనా జాబ్ చేసేవాడు జాబే చేయాలని ఎక్కడా లేదు నా ఎదుగుదల ఓర్వలేక మాట్లాడతారని నేను మాట్లాడతా ఇప్పుడు నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నాను తర్వాత ఇక్కడ ఇదే చిత్రపూర్లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను ఇదే చిత్రపూర్ కమిటీ మెంబర్గా అయ్యాను అఫీషియల్గా నేను ఒకవేళ అన్అఫీషియల్గా అయితే 2015 ఎలక్షన్స్లో అసలు నేను పోటీ చేయనిచ్చేవాళ్ళు కాదు మరి అది కూడా ఎందుకు తెలియట్లేదు అర్థం కావట్లేదు మాట అనే ముందు ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ ఒక ఎలక్షన్ పెడతారు అట్లా 2015లో కమిటీ మెంబర్ అయ్యాను 2021లో మేము ఒక అందరం కలిసి ప్యానల్ వేసాము రఘు గారు కూడా సపరేట్ ఏం కాదు గతంలో మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళమే అంత 11 మంది ఒకటే ప్యానల్ అనుకుంటాను నేనైతే అలాగే ఇంకోటి 3000 కోట్లు అన్నారు అసలు భూమి ఇక్కడ ఎవరైనా సరే గుర్తుంచుకోండి ఒక అపార్ట్మెంట్ మేము రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ల్యాండ్ కూడా మీకే రిజిస్ట్రేషన్ చేస్తాం మీకు ఒక అన్డివైడెడ్ షేర్ ఉంటుంది ప్రతి డాక్యుమెంట్లో కూడా 67 ఎకరాల డాక్యుమెంటు ప్రతి ఒక్కరికి ఒక భాగస్వామ్యం ఉంటుంది ఎవరికి ఎవరు సొంతది కాదు ఎవరు అవినీతి చేయడానికి లేదు 3000 కోట్ల అవినీతి ఏంటంటే అంటే వాళ్ళు అంటారు ల్యాండ్ వాల్యూ 3000 కోట్లు ఉంది ఎకరం 50 కోట్లు ఉంది 67 ఎకరాలు ఇంటూ 50 3000 కోట్లు ఉంది అంటారు 3000 కోట్లు ఎక్కడే పోయింది మీ దగ్గరే ఉంది కదా ఆల్రెడీ 3000 మంది ఇక్కడ స్టేయింగ్ ఉంటున్నారంటే ఆల్రెడీ వాళ్ళ డివైడెడ్ షేర్ వాళ్ళకి వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎంఐజీలో ఉంటున్నారంటే వీళ్ళ డాక్యుమెంట్లో వాళ్ళ డివైడెడ్ షేర్ వాళ్ళకే ఉంటుంది అంతేకాని మేము 67 ఎకరాలు అమ్మలేదు కదా ఎక్కడ 3000 కోట్ల అవినీతి ఎక్కడది ఒక్కసారి ప్రశ్న చేయండి ఒక నలుగురు మిత్రుల్ని పిలిచి నేను మైకి పెట్టి చెప్పిందంతా కూడా అబద్ధమా నిజమా అనేది మీరు కూడా మీరు ప్రాక్టికల్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఒక 4213 కుటుంబాలు ఇప్పుడు నివాసం ఉంటున్నారండి ఇక్కడ 4213 కుటుంబాలు అంటే సుమారు 10000 మంది ఇక్కడ ప్రత్యక్షంగా నివాసం ఉంటున్నట్టు వీళ్ళ ఫ్యామిలీస్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించండి వీళ్ళ పిల్లల మీద ఎంత భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుందో ఆలోచించేయండి ఎక్కడ చూసినా చూడండి ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి ఏ పబ్లిక్లో చిత్రపూరి అంటే హైదరాబాద్లో ఒక కాలనీ మాత్రమే కానీ కాలనీ చిత్రపూరి అంటే చాలా ఒక బ్రాండెడ్ లాగా అవినీతికి కుంభకోణం లాగా ఏదో ఇక్కడ ఏదో ఒక నిధులున్నట్టుగా బయట మాట్లాడుతుంటే బయటికి వెళ్ళి ఒక ఫ్యామిలీ సభ్యుడిగా బయటికి వెళ్ళి మాట్లాడాలన్నా కానీ ఒక అవమానంగా ఉంది చిత్రపూర్లో నివాసం ఉంటున్నాము అన్నా కానీ ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారని చెప్పి సభ్యులందరూ చెప్తుంటే మాకెంత బాధ వేస్తుంది కమిటీ కావండి అసలు మెయిన్ ముఖ్యంగా ఈరోజు పెట్టడానికి కారణం కూడా అదే ఎవరైనా ఫారెన్ బాగున్నా స్టడీస్కి బాగున్నా ఎక్కడ ఉన్నారు చిత్రపూర ఏంటి ఆ చిత్రపూర అంతా దొంగలదంట కదా మీరు దొంగతనంగా తీసుకున్నారంటగా ఇల్లు అసలు అట్లా మాట్లాడుతుంటే కుటుంబ సభ్యులు ఇక్కడ ఫ్యామిలీ సభ్యులు ఎంత ఆవేదన చెందిన ఆలోచించేయండి మేము ఒకటే చెప్పేది అవినీతి జరిగితే కోర్టులు ఉన్నాయి కోర్టులకు వెళ్ళారు సుమారు ఈ రోజుకి మేము 2020లో డిసెంబర్లో మేము ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ రోజుకి సుమారు 25 కేసులు ఎదుర్కొన్నాం ఒక పక్క 51 ఎంక్వైరీ ఎదుర్కొంటున్నాం దేనికి కాదు 21 కేసులు వేసినా ఎక్కడ కూడా వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ కూడా రాలేదు ఏమన్నా అంటే జనలబడి మాత్రం ఆపుతారు నేను అనేది ఒక్కటే స్ట్రైట్ క్వశ్చన్ ఏ ప్రశ్నకైనా జనలబడిలో సమాధానం చెప్తారు తప్ప ఇండివిజువల్గా వస్తే సమాధానాలు చెప్పరు జనలబడి అనేది అదే నా తప్పున్నా మా కమిటీ తప్పు చేస్తుందని అక్కడ చెప్పినా దాన్ని సరి చేసుకోవడానికి కానీ తప్పును సర్దిద్దుకొని ముందుకెళ్తేనే ఏ పరిపాలన సాగిద్ది కానీ వేరే ఉద్దేశాలు ఉండవు అలాగే ఒక్కసారి ఆ ప్రశ్నకు సమాధానంగా నేను చెప్పినది అలాగే ప్రతి ఒక్క సభ్యులకి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అసలు కానీ ఇది ప్రాజెక్ట్ ఎందుకు లేట్ అయింది అన్నదానికి కూడా అది కూడా మీకు చెప్పడం జరిగింది ఐవీఆర్సీలు వెళ్ళిపోయాక కాంట్రాక్ట్లను తీసుకురావడం కంప్లీట్ చేసుకోవటం ఈరోజు ఒకే ఒక్క సమాధానంగా అసలు పబ్లిక్ దగ్గర నుంచి మన ప్రాజెక్టుకి రావాల్సిన మనీ ఒక 20 కోట్ల రూపాయలు ఉంటే సుమారు నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయవలసింది ఇంకా 80 కోట్ల రూపాయల పని ఉంది అంటే ఆలోచించండి ఎట్లా చేయాలి ఎవరైనా ఈ సీట్లో నేను కాబట్టి మీరున్నా కానీ ఎలా చేస్తారో మీరు నాకు సలహా చెప్పండి సలహా మాత్రం చెప్పరు నేను ఇప్పుడు కూడా మీడియా తరఫున ఈరోజు కూడా చెప్పిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటే ఈ కమిటీ ఇక్కడే కూర్చోవాలి మేమే ఉండాలని కాదు మేము న్యాయబద్ధంగా ప్రజలు ఓట్లేస్తే ఇక్కడ సభ్యులు ఓట్లేసి నమ్మకంతో ఓట్లేస్తే మేము ఇక్కడ గెలిచిన సభ్యులం మాత్రమే మేము అక్రమంగా రాలేదు మేము బెదిరించి రాలేదు ఇంకోటి రాలేదు కానీ నేను ఒకటే చెప్తున్నా ఈ యొక్క ఎంఐజీ 1176 కానీ డూప్లెక్స్ 180 మంది కుటుంబాలు కానీ రోవర్స్ 225 కుటుంబాలకు కానీ మేము వస్తే 3 నెలలు లేదు 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని భరోసా యొక్క మీడియా పరంగా అందరికీ సభ్యులందరికీ కలగజేయమని చెప్పండి అలాగే ఏదైతే మమ్మల్ని నమ్మి
ఇక్కడ ఒక ఫైనాన్స్ ఇచ్చిన వారికి ఆ ఫైనాన్స్ తిరిగిస్తామని ఒక గ్యారెంటీ ఇవ్వమనండి. మేము ఇప్పటికిప్పుడు ఈ మీడియా పరంగా ఎక్కడైనా సరే ఇక్కడే కూడా మేము తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒకటే మాట అంతే, ఇంకా వేరే వద్దు. ఒక పదవి కోసం కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా రండి, ఆ పదవి నేను డైరెక్ట్ ప్రెసిడెంట్ పోస్టే ఇస్తాను. నేను మా కమిటీ వాళ్ళందరూ కూడా ఇస్తారు, స్వయంగా ఇస్తారు డైరెక్ట్గా. ఇక్కడ ఎవరు అసలు భయపడడానికి ఈ పదవులు ఆశించాల్సిన అవసరం లేదు. ఈ కష్టం, ఈ కమిటీ పడే కష్టం ఇక్కడ ఒక వన్ ఇయర్ నుంచి చూస్తున్నాం. మార్నింగ్ 9కి వస్తే ఒక స్కూల్ పిల్లల్లాగా, మార్నింగ్ 9కి వస్తే ఈవినింగ్ 7 వరకు ఇక్కడే ఉంటారు, ఇక్కడే పనిచేస్తారు. వీళ్ళకి శాలరీస్ ఉండవు, ఏమీ ఉండవు. మేము తాగే టీ కూడా సొసైటీ డబ్బు ఉండదు. ఇప్పుడు ఎందుకంటే మీకు ఓపెన్గా చెప్పాను, నేను మేము వచ్చాక ఈ వన్ ఇయర్లో ప్రతి రికార్డు ఓపెనే. మేము ఎంత ఖర్చు పెడుతుందో చూసుకోండి, ఇక్కడే ఉంటున్నాం. ఈ ఎంఐజీలోనే ఆఫీస్ ఉంది, ఇక్కడ నుంచే డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఇక్కడి నుంచే చేస్తున్నాం. అంత ట్రాన్స్పరెన్స్గా ఉంటున్నాం. అయినా సరే ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు అన్నీ డబ్బు ఉంటే ప్రాజెక్ట్ ఎప్పుడో అయిపోవాలి, కానీ డబ్బు లేకనే ఈరోజు దాకా నెట్టుకొచ్చారు. నేను దాంతోపాటు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఈరోజు ఈ చిత్రపూరి అంటే ఎంత చిన్న సూపు అంటానికి ఒక కారణం ఏంటంటే, మెయిన్ ముఖ్యంగా చిత్రపూరి లేఅవుట్ కానీ మూవీ టవర్స్ అని ఒకటి ఉంది, మీకు తెలిసి ఐడియా ఉంది. మీకు మూవీ టవర్స్లో ఫ్లాట్లు ఉంది 356 ఫ్లాట్లు మాత్రమే, ఇక్కడ ఉంది 4213 ఫ్లాట్లు, 67 ఎకరాల లేఅవుట్. ఈ రెండింటికి ఒకటే రోజు హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చింది. ఓకే, 10 రోజులు అటు ఇటు ఒక నెలలో పర్మిషన్ వచ్చింది. 356 ఫ్లాట్లు కట్టడానికి వాళ్ళకి ఈరోజు దాకా పట్టింది ఒక్కసారి. కానీ నా నేననే ప్రశ్న ఏంటంటే, ఈరోజు మూవీ టవర్స్ జరిగే కుంభకోణం బయటపడకుండా ఉండటానికి చిత్రపూరి కుంభకోణం అనే పేరుతో కొందరిని క్రియేట్ చేసి చిత్రపూరి యొక్క పేరుని, ఈ చిత్రపూరి అంటే కార్మికులు, వాళ్ళు ఏం చేయలేరులే అంటున్నారు. నేను నిజం చెప్తున్నా, మీరు నిజంగా నేను గవర్నమెంట్గా కోరేది అదే, సేమ్ కంటిన్యూటీ ఒకటే రోజు వచ్చింది, 356 ఫ్లాట్లు కట్టడానికి ఈరోజు దాకా వాళ్ళకి ఎందుకు పట్టింది అడగండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఫ్లాట్లు అమ్ముకుంటారు, వాళ్ళకి రైట్స్ ఉంటాయి. ఈరోజు కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు అక్కడ, ప్రొడ్యూసర్స్ కూడా చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మరి వాళ్ళంత న్యాయం చేశారు, అడగండి వాళ్ళని కూడా. ఎంతసేపటికి ఏదంటే, ఇది చిన్న కార్మికులు కదా, వీళ్ళ మీద బురద చల్దాం, వీళ్ళని క్రియేట్ చేద్దాం, వీళ్ళని ఎక్స్పోజ్ చేద్దాం, మనం చేసుకుందాం అని చేసుకుంటున్నారు. నేను అడిగేదానికి ఒకటే, నాకు ఒక బ్లాక్ అంతా వాళ్ళది, వాళ్ళ మూవీ టవర్స్. కానీ వాళ్ళ దగ్గర ఏ పర్మిషన్లు ఉన్నాయని ఏం చేస్తున్నారు మీరు కూడా అడగండి. ఇష్టం వచ్చినట్టుగా బయలాలు మార్చుకొని, ఇష్టం వచ్చినట్టుగా 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వాళ్ళే అఫీషియల్గా అమ్ముతారు. దాన్ని అడగరు ఎవరు. దాంట్లో ఒక్కొక్క ప్రొడ్యూసర్కి 10 ఫ్లాట్లు ఉన్నాయి, నేను నిరూపిస్తా. ఒకే ఫ్లోర్లో 4 ఫ్లాట్లు ఉంటాయి ఒక ఫ్యామిలీకి. ఎక్కడైనా సరే సొసైటీస్లో ఒక ఫ్యామిలీ భార్యాభర్తలకు కానీ ఎవరికి కానీ ఫ్యామిలీ ఉండకూడదు. వాళ్ళ దానికి పెద్ద నాయకులే అందరూ, మీ అందరికీ తెలుసు. నేను పేర్లు చెప్పను ఎవరి. కానీ ఒక ప్రశ్నించే ముందు, ఒక మాట్లాడే ముందు, ఒక మాట్లాడటానికి ఒక విలువ ఉండాలి దేనికైనా సరే. మీరెందుకు కంప్లీట్ చేయలేదు చెప్పి నేను అడుగుతున్నా. కానీ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తారు, చిత్రపూర్ చేయలేదు, మేముంటాం, మేము వచ్చి చేస్తామని. మీది మీరు చక్కబెట్టుకోలేరు కానీ మాకు వచ్చి చక్కబెడతారు. ఇక్కడ చిన్న రోజులు పరిపాలన చేయకూడదు, మేము వస్తే ఈజీగా పరిపాలన చేస్తాం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను కాంట్రవర్సీ కాదు. ఇప్పటికైనా సరే అదే పెద్దవాళ్ళు వచ్చి నేను కంప్లీట్ చేస్తాను అంటే, మేము ఇప్పుడు స్వయంగా ఉన్నాం, 11 మంది ఇక్కడే ఉన్నారు, నా మాటకు అదే వాల్యూ ఇస్తారు. 11 రాజీనామా లెటర్లు మేము ఇస్తాం. రేపు రండి, పెద్దలందరూ పిలవండి. తీసుకున్న అప్పు కానీ, ఈరోజు వీళ్ళకి ఎంఐజీ సభ్యులు పడే బాధను కానీ మేము తీరుస్తాం. నేను తెస్తా డబ్బు, ఒక 50 కోట్ల సొసైటీకి పెడతా అని చెప్పి ధైర్యంగా రమ్మనండి. మేము ఇప్పుడు పదవి త్యాగం చేయడం సిద్ధం. ఇంకెంతకన్నా త్యాగం చేసేవాడు ఎవరు ఉంటారు నేను భావిస్తాను. 11 మంది ఒక్కళ్ళు కాదు, మళ్ళా మీకు నచ్చినట్టు చేసుకోండి వచ్చి. ఇంకా ఉద్యమాలు చేస్తారు కొందరు, ఉద్యమాలు చేసే వాళ్ళు ఎవరు ఏంటి కూడా మీరు కూడా గ్రహించాలి. మీరు ఒక్క చూడండి, మీ దగ్గర ఫ్రేమ్స్ ఉండి అన్నీ, ఒక గాంధీ భవన్ దగ్గర కానీ, కోఆపరేటివ్ సొసైటీ దగ్గర కానీ, ఇందిరా పార్క్ దగ్గర కానీ ధర్నా చేసిన ఫోటోలు ఒక్కసారి వెయిట్ చేయండి ప్లీజ్. మిత్రులారా, కూర్చున్న ఇద్దరు ముగ్గురు ఉంటారు ముందు, మిగతా వెనకంతా ఒక్కళ్ళు ఉండరు. మీరు ఇక్కడ చూడండి, మీకు ఇవ్వాలి అనుకున్నారు 100 మంది. వాళ్ళు ఎవరైనా సరే మేము ఒక 10 రూపాయలు డబ్బు తెచ్చామంటే మేము దేనికైనా సిద్ధం. వీళ్ళంతా ఆవేదంతో వచ్చిన వాళ్ళు. అక్కడంతా మీరు చూడండి, మైకుల్లో కూడా మీరు పెట్టుకున్నప్పుడు పక్కన ఉండి డైలాగులు చెప్తారు, అదే డైలాగ్ ప్రజెంటేషన్ చేస్తారు. ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ని ముందు పెడతారు బూతుల పురాణానికి. నేను పెట్టాలంటే, అలా ప్రెస్ మీట్లు పెట్టాలంటే నేను వారానికి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టగలను. కానీ అట్లా వద్దు మనకి. నేను అనేది ఒకటే, ఒక 6 నెలలు ఆగితే ఇక్కడ ఎంఐజీ గృహ ప్రవేశాలు అన్నీ అయిపోతాయి. నేను ఇక్కడ పెట్టిన ఉద్దేశం కూడా, మీరు కెమెరాలు కూడా ఇక్కడ పడే కష్టం ఏంటి, బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, ఎప్పుడు కంప్లీట్ కాగలవు, ఇంత ఫినిషింగ్ స్టేజ్లో ఎందుకు ఆగిపోతుంది ప్రాజెక్టు అనేది మీకు తెలియాలనే ఉద్దేశం ఇక్కడ పెట్టాను. లేకపోతే ఆ ఫిల్మ్నర్ ఆ కల్చరల్ క్లబ్లో అక్కడ పెట్టవచ్చు. మీకు కూడా తెలియాలి, ప్రాక్టికల్ తెలియాలి. మీరు అక్కడెక్కడో ఇందిరా పార్క్ దగ్గర మైకి పెడితే మీకు అర్థం కావట్లా. ఇక్కడ ప్రాంగణం, నేను అనేది అదే, ఏదన్నా సరే కూర్చొని మాట్లాడవచ్చు. పెద్దలు పిలిస్తే పెద్దల సమక్షంలో మాట్లాడవచ్చు, పెద్దల సమక్షంలో కూడా అన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ఒక మిత్రుడు వేసిన ప్రశ్నలకి నేను ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్పాను అనుకుంటాను. అలాగే కేసులు వేశారు, అసలు మాకు జనలవాడి నిర్వహించే అర్హత లేదని, ఈ ప్రెస్ మీట్ పెట్టే అర్హత లేదని కూడా ఒక సభ్యుడు ప్రశ్న వేశాడు.
ఒకటే అండి, 51 ఎంక్వైరీ జరిగిందన్నమాట వాస్తవం. 51 ఎంక్వైరీలో 16 మంది కమిటీ సభ్యుల్లో మేము ఐదుగురం కూడా ఉన్నమాట వాస్తవం. కానీ ఎక్కడా కూడా వీళ్ళు దొంగల నిర్ధారణ చేయలే. అడ్వాన్స్లు ఇచ్చారు ఈ కమిటీ, దీని మీద నిర్ధారణ చేయండి అని ఇంకో కమిటీ వేశారు 60 ఎంక్వైరీకి. అది రూల్స్ ప్రకారం నడుస్తుంది. అంతేగాని మేము దోషులుగా మమ్మల్ని ఎక్కడ కూడా ప్రకటించలేదు, దోషులుగా ఎక్కడ నిర్ధారణ చేయలేదు. కానీ వీళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క పదవిలో కూడా 16 మంది దోషులు, 16 మంది ఉరిశిక్ష వేయాలి, 16 మంది రాజీనామా చేయాలి, ఈ ఐదుగురు రాజీనామా చేయాలంటారు. ఎందుకు చేయాలి? మేము ప్రజల సమక్షంలో గెలిచాం, మేము అడ్డదారిలో రాలేదు, ఇంకో దారిలో రాలేదు. అయినా సరే ఇచ్చారు, మాకు కూడా ఆర్డర్ ఇచ్చారు కమిటీకి, మీరు ఎంక్వైరీలో ఉన్నారు కాబట్టి మరి మీరేంటి అని. మేము ఇదే న్యాయస్థానానికి వెళ్ళాం, మాకు అదే న్యాయస్థానం మీరు ఉండొచ్చు అని మాకు తీర్పిచ్చింది. మేము అదే హైకోర్టు, మేము అదే కోర్టుని మేము గౌరవిస్తున్నాం తప్ప కోర్టు మీరు ఉండకూడదు అంటే మేము ఎందుకు ఉంటాం? మీకు సిగ్గు చెరవంటే రాజీనామా చేయండి అని రెచ్చగొట్టేసి ఏదో రాజీనామా చేయాలి, అడ్డదారులు రావాలొద్దు, మీరు డైరెక్ట్గా రమ్మంటున్నా, ఇంకెన్ని వద్దు, నా మీద మీరు విమర్శ చేయొద్దు, మీ మీద నేను విమర్శ చేయను. ప్రజలకు న్యాయం చేస్తానంటే చాలు, ఉన్న వ్యవస్థలో నేను న్యాయం చేస్తాను అనేది గుండె ధైర్యం వేసుకుని రమ్మనండి. మేము ఇప్పుడు చెప్తున్నాం కదా మీడియా పరంగా. అంతేకాని ఒకటి 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 మాట్లాడుకుంటే, ఒకటి ఒకటి మాట్లాడుకుంటే ఇంకోటి మాట్లాడొద్దు. అలాగే కమిటీ సభ్యుల మీద చిత్రపురి కాలనీలో ఏమైనా అవినీతి జరిగితే అవినీతిని ప్రశ్నించు, తప్పులేదు, తప్పేలేదు. మీరు ఏమన్నా సరే 3000 కోట్లన్నా 2000 కోట్లన్నా 10000 కోట్లన్నా దానికి సమాధానం, మేము ఓపెన్గా పేపర్ ఉంటుంది, దాంట్లో అమౌంట్ ఏం ఫిగర్లు మారవు. కానీ వ్యక్తిగత విమర్శలు, పోస్టుకు మర్యాద ఉండదు. పోస్ట్ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో ఏం పని ఇక్కడ? మీకు నాకున్న అప్పులతో ఏం పని, నాకున్న ఫ్యామిలీతో ఏం పని, నాకున్న ఫ్రెండ్స్తో నీకేం పని? ప్రతి ఒక్కటి ఎక్కడ దొరికిద్దా అనేసి చేతగానోడు చేసే పని చేస్తా, ఏదో ఒక మీడియాని పిలిచేసి వాళ్ళని పిలిచి బ్లాక్మెయిల్ చేసి మీకు డబ్బులు ఇస్తారా అమ్మా అనిల మీద యాంటీ మాట్లాడని చెప్పేసి క్రియేట్ చేయటం, వ్యక్తిగతంగా దూషణలు చేయటం, ఈ 1 ఇయర్లో ఎంత ఒక మనిషి నీచ రాజకీయాలకు ఎంత చేస్తారో అంతకన్నా ఘోరంగా చేశారు. ఎవరో కాదు, మా దగ్గర ఉన్న సభ్యులే. వాళ్ళకేం కావాలి సార్? ఓకే, వాళ్ళ న్యాయంలో ఏం కావాలి వాళ్ళకి? ప్రజలకేమన్నా ఇవన్నీ కంప్లీట్ చేయాలి, మీరందరూ కంప్లీట్ చేస్తారా లేదని మమ్మల్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారా? లేదు. మీరుండొద్దు, మీరుండొద్దు, దేనికి ఉండొద్దు చెప్పండి అంటున్నా. మేము ఇల్లు ఇస్తాము, ఇల్లు కంప్లీట్ చేస్తామని మమ్మల్ని నమ్మారు. ఏ నమ్మకం అయితే నమ్మారు అదే నమ్మకంతో ఈరోజు మేము వచ్చాక 2020 డిసెంబర్ మేము ఎన్నుకున్న తర్వాత, మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ఈరోజు చూడండి, ఇక్కడ 200 ఫ్యామిలీస్ ఆల్రెడీ నివాసం ఉంటున్నారు. వాళ్ళకు కరెంట్ లేదు అఫీషియల్గా, వాటర్ లేదు అఫీషియల్గా, కానీ అయినా సరే ఏ ఒక్కరోజు వాళ్ళకు ఒక్క ఇబ్బంది కలగనీలా. కమిట్మెంట్ అంటే అది. అలా మిగతా వాళ్ళకి 5 బ్లాక్లు ఇచ్చేసాం, ఇంకా మిగతా 5 బ్లాకుల్లో కూడా 2 బ్లాకులు రెడీ చేసాం, ఇంకొక 3 బ్లాకులు ఉన్నాయి. 3 బ్లాకుల్లో కూడా మ్యాక్సిమం 80% పని అయిపోయింది, ఇంకా 20% ఆ పని కంప్లీట్ చేయాలంటే మన జనల బాడి జరిగితే నాకు ఇక్కడ డూప్లెక్స్లో కానీ రోవర్స్లో కానీ ఒక పెంచుకున్న మనీ కానీ వాళ్ళ మీద ఒక ఆర్థిక భారం వేసి వాళ్ళ మీద ఆ డబ్బులతో ఈ ఎంఐజీ కంప్లీట్ చేద్దామని మేము ప్రిపేర్ అయ్యాం. మీరు నిజంగా మమ్మల్ని తప్పట్టే వాళ్ళది జనల బాడీకి వచ్చేసి అందరినీ క్రోడీకరించుకొని నిజంగా తప్పడదాం, మెజార్టీ తీసుకుందాం వాళ్ళల్లో అని వాళ్ళ సభ్యుల దగ్గర నుంచి మేము తప్పడ్డాలి తప్ప మాట్లాడితే కోర్టులకు వెళ్ళటం, జనల బాడీ లాపటం. ఈరోజు పరిస్థితి చూడండి, ఇక్కడ 1 రూపాయి లేదు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? మేము 1 రూపాయి ఎత్తేస్తే తప్పంటారు. అలాగే మేము చేసిన ఇంకొక ఘనత చెప్తాను, మేము గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఇదే డిసెంబర్ తర్వాత మార్చిలో ఇదే 67 ఎకరాల డాక్యుమెంట్ ఎస్బీఐ బ్యాంకులో ఉండేదండి, గన్ ఫౌంటీలో. గతంలో తెచ్చిన 150 కోట్ల లోనుకి కానీ ఒకటే మన సింగిల్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంటు ఆక్షన్ వేశారు, ఎన్పీ అయింది, ఎన్పీ నోటీసులు వేశారు. ఒక 1 ఇయర్ పాటు ఎన్పీకి టైం అడుగుతూ వచ్చాను. ఆ రోజు ఎక్కడి మెట్టు లేదు, ఎక్కడి సంస్థ లేదు. ఒక ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్లు కానీ, ఒక ఎవరి దగ్గర ఫైనాన్స్ ఇస్తారంటే ఒక మార్వడీస్ కానీ, ఒక ప్రైవేట్ ఫైనాన్స్లు కానీ, ఎంతైనా పర్లేదు, ఇంట్రెస్ట్ 3 అయినా 4 అయినా 5 అయినా ముందు ఒక, ఎందుకంటే నేను ఎందుకంటే తీసుకోకూడదు నాకు తెలుసు, కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు అసలు మనకి? ఒక్కసారి నేషనల్ బ్యాంక్ ఎన్పీ అయిన తర్వాత ఎవరైనా లోన్ ఇస్తారండి? 67 ఎకరాల డాక్యుమెంట్ ఆక్షన్ వేశారు. ఆక్షన్ వేస్తే అప్పటికప్పుడు మేము కోట్లు కేసెస్, ఒక 2 మంత్స్ టైం తీసుకున్నాం, 45 డేస్ టైం తీసుకున్నాను కోర్టులో. ఇదే కమిటీ 45 డేస్ టైం తీసుకొని మేము ఆ రోజు ఇక ఎవ్వరూ గత్యంతరం లేక ఇదే పెద్దలు ఏమయ్యారు ఆ రోజు, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అది చేపిస్తా ఇది చేపిస్తా అన్న వాళ్ళందరూ కూడా ఒక్కరు రాలా, పిలిచి మాట్లాడాల, పిలిస్తే వాటి మీరు గుర్తుంచుకోండి, ఎవరైనా సరే అప్పులోని మనం పిలిస్తే వచ్చావు ఇంటికి అప్పగుతారని చెప్పేసి బంధువులు రానియరు. అటువంటిది ఈ సొసైటీలో ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ పెద్దలందరూ కూడా ఎవరూ పిలవాల, అందరి దగ్గరికి వెళ్ళాం, చిత్రపుర
ఎంతసేపటికి ఏమని అంటారు అవినీతిగా ఉంది మనకెందుకులే అంటారు అలా అని చెప్పేసి మాట సహాయం కూడా చేయలేదు ఎవరు ఒక బ్యాంకుకు ఫోన్ చేసి కానీ ఇంకోటి కానీ మేము లాస్ట్కి మేమే బాంబేలో ఉన్న ఎస్బీఐ హెడ్ దగ్గరకు కూడా వెళ్ళాం శ్రీనివాసరెడ్డి గారని మొత్తం ఇండియాకి హెడ్ ఎస్బీఐ ఆయన దగ్గరకు కూడా వెళ్ళి సార్ కొంచెం టైం ఇవ్వండి 45 డేస్ ప్లీజ్ మేము ఎట్లయినా సరే ఇంకా మేము చేస్తామని ఎందుకంటే ఒక్కసారి 67 ఎకరాల డాక్యుమెంట్ ఆక్షన్లోకి వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి మిగతా వాళ్ళకి ఇండివిజువల్ ఫ్లాట్స్లకు లోన్లు వస్తాయా ఎక్కడన్నా ఆల్రెడీ ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి లోన్లు వస్తాయా ఎడ్యుకేషన్ లోన్లు వస్తాయా ఎక్కడన్నా వస్తుందా అసలు ఆ రోజు ఇక ఎవరో లేక ఒక్కటే అసలు నేను కూడా అడగలేదు ఆయన్ని పెద్ద ఆయన్ని ఆ రోజు మా కష్టం చూసి చదలవాడ శ్రీనివాసరావు గారు నేను ఈరోజు ఈ ఫ్లెక్స్లో ఫోటో పెట్టింది కూడా అందుకే ఆ రోజు అక్కడ చదలవాడ శ్రీనివాసరావు గారు ఆ రోజు ప్రసన్న గారికి ఫోన్ చేసి అసలు ఏంటి అనిల్ యొక్క వాళ్ళ ఉద్దేశం ఏంటి నేను ఎవరో కూడా తెలియదు ఆయనకి ఆయన ఇట్లాగే ప్రెస్ మీట్లో మాట్లాడిన చూసి మన ఆవేదన చూసి ఎంఐజీ అంటే ఏంది చిత్రపూర్ అంటే ఏంది మొత్తం అడిగి మమ్మల్ని అందరినీ పిలిచి నేను దొరయ్య గారు వెళ్ళాం ఫస్ట్ వేరే పని మీద వెళ్ళి మామూలుగా అడిగితే తర్వాత ఆయన అన్ని కూడా అంటే ఒక డబ్బిచ్చే ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి అన్ని ఎంక్వైరీ చేసుకుంటారు కాబట్టి ఎంక్వైరీ చేసేటప్పుడు ఒకటే అన్నారు నువ్వు డబ్బిస్తే రావు తిరిగి రావు సొసైటీకి ఇప్పుడున్న పరిస్థితి అది అసలు మరీ ఘోరంగా ఉంది అగమ్య గోచరంగా ఉంది వాళ్ళు ఏదో పిచ్చి వాళ్ళు ఏదో చేసుకుంటా పోతా ఉన్నారు కానీ మీకెందుకు అయ్యన్నీ అని చెప్పేసి ఆయనకు చెప్పారు ఆ రోజు తర్వాత కమిటీ అందరం కలిసి ప్రసన్న గారిని తీసుకెళ్ళి ఇది సార్ ప్రాబ్లం అని చెప్తే ఆయన కూడా అన్నీ ఎంతమంది ఏం చెప్పినా సరే ఒక లాస్ట్కి ఆక్షన్లోకి వెళ్ళిపోతుంది అన్న 10 రోజుల ముందు పిలిచి డైరెక్ట్గా బ్యాంకులో ఎంతుందని వాళ్ళ మేనేజర్ని పంపించి డైరెక్ట్గా బ్యాంకే పంపించారు ఆ రోజు మా కోశాధికారి మహేందర్రెడ్డి గారు ఉన్నారు ఆయన బ్యాంకుకు పోయి 12.5 కోటికి మాట్లాడి మొత్తం కూడా సింగిల్ పేమెంట్ చేశారండి ఆ రోజు ఎందుకంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సొసైటీకి డబ్బు ఇవ్వాలంటే కూడా ఎవరు రాలా ఇచ్చిన వాళ్ళని కూడా ఇవ్వద్దని చెప్పారు అది ఆ తర్వాత 14 సంవత్సరాల నుంచి ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేదు దీనికి 14 సంవత్సరాల నుంచి అసలు ఇక్కడెక్కడ కూడా ఈ డూప్లెక్స్లు కానీ రోవర్స్లు కానీ రిజిస్ట్రేషన్ జరగబడిన కారణం కూడా అదే ఒక పర్మిషన్ లేవు ఒక ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేదు ఆ రోజు సార్ మళ్ళీ వెంటనే బ్యాంక్ అయిపోయిన వెంటనే సార్ అసలు ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ ముందుకు పోదు అంటే మళ్ళీ వెంటనే 4 కోట్ల 66 లక్షలు మళ్ళీ వెంటనే సేమ్ మళ్ళీ ఆయన వెంటనే ఆయన ద్వారానే వెంటనే ఈరోజు ఆయన మనుషుండి మళ్ళీ ఆ డబ్బు మళ్ళీ ఇక్కడ ఇస్తే మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ వాడతారేమో మళ్ళీ పర్మిషన్ రాదేమో అని వెంటనే మా బ్యాంకు వేయటం మా బ్యాంక్ నుంచి మళ్ళీ పర్మిషన్ కట్టడం అలా మళ్ళీ ఇదే ఎంఐజీ కరెంటు లేకపోతే 1.66 కోట్ల కరెంటు బిల్లు కోసం అని చెప్పేసి వెంటనే కట్టాడు ఆయన ఒక్కటే ప్రజల మనిషి కాబట్టి ఇక్కడ ఉన్న కష్టం తెలుస్తుంది కాబట్టి ఎంక్వైరీ చేసుకొని మొత్తం కూడా కట్టాడు కానీ దాన్ని కూడా ఈరోజు ఒక క్వశ్చన్ రూపంలో ఇచ్చారు మీకు కూడా ప్రైవేట్ వ్యక్తి దగ్గర డబ్బు ఎట్లా తీసుకుంటారని అసలు ఎట్లా అంటే బ్యాంకు ఆక్షన్కి పోయినా పర్లేదు ఒక్కసారి డాక్యుమెంట్ ఇల్లు ఆక్షన్కి పోయిందంటే దాన్ని కొనాలంటే మళ్ళీ ఎంత టైం అయింది ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది ఎంత అసలు చిత్రపూర్ అంటే అసలు ఇంకా ఉంటుందా లిస్టులో ఉంటుందా అది కూడా ఈ కమిటీ చేసిన తప్పారట అట్లా ఎందుకంటే మాట అనటం ఈజీ అండి మాటని అది ధృవీకరించాలి ఈరోజు ఎట్లా ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపూర్కి దేవుడు ఎట్లా దాసనారాయణరావు గారు ఈరోజు ఈ చిత్రపూర్ ఇలా నిలబడటానికి ఆయన ఉన్నప్పుడు ఆయన ఎలా సహాయం చేశాడు ఇక్కడ జరిగింది ఏది ఒకటి కూడా ఈరోజు జరగలేదు 2021లో మేము వచ్చిన తర్వాత జరిగింది కాదు గతంలో ఉన్నప్పుడు అందరితో మరి అది ఎట్లనో ఏర్పడ్డదో ఏమో తెలియదు కానీ ఈరోజు ఉన్న స్టేజ్ ఏంటంటే బ్లాక్మెయిల్ ఒక ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ఒక బ్లాక్మెయిల్ చేస్తే పిలిచి ఇల్లిస్తారు అనే ఒక సంస్కృతిగా ఏర్పడ్డది ఇప్పుడున్న పరిస్థితి అందరికీ అలర్ట్ అయిపోయి అందరూ రిజిస్ట్రేషన్లు అయిపోయి ఇళ్లలో ఉంటున్నప్పుడు మేము అలా దగ్గరికి పిలిచి మేము ఇల్లిస్తామని చెప్పే స్టేజ్ ఇక్కడ లేదు అయినా సరే పెద్దలందరూ యొక్క సలహా మేరకు కొందరు ఇట్లా మాట్లాడే వాళ్ళలో ఇట్లా ఉద్యమాలు చేసే వాళ్ళల్లో స్టార్టింగ్లో కస్తూరి శ్రీనివాస్ గారు ఉండేవాళ్ళు మన్యవాసి ఇప్పుడు కొత్తగా మద్దినేని రమేష్ టోపీ శ్రీనివాస్ అని అదే సారీ ఎస్ శ్రీనివాస్ కోటిబాబు గారు ఇలా ఒక అలాగే ఉదయ శంకర్ అని జోజప్ప అని కొత్తగా ఇదే ఎంఐజీ మెంబర్ ఆయన కూడా కేసులు వేస్తాడు ఇల్లుంది రిజిస్ట్రేషన్ అయిపోయిన దాకా సైలెంట్గా ఉన్నాడు రిజిస్ట్రేషన్ అయ్యాక కేసు వేయడం స్టార్ట్ చేశాడు ఈ జనల బాడీ ఆగడానికి ముందు ప్రథమ పురుషుడు ఆయనే నేను ఒకటే చెప్తా ఆ రోజు కస్తూరి శ్రీనివాస్ గారు పోరాడిన దాంట్లో సినిమా వాళ్ళకి ఇల్లివ్వండి అన్నాడు ఆయన పోరాటాన్ని మేము స్వాగతిస్తాం తర్వాత మన్యవాసి అసలు ఆయన ఎందుకు వేస్తారో తెలియదు ఆయన ఒక పిఆర్ఓలాగా పెట్టుకొని ఇక ఆయనకి ఏం పని ఉండదు ఒక పెద్దల దగ్గర కూర్చుంటాడు ఇక వాళ్ళు ఈ కేసులు వేస్తూ ఉండు అంటే రోజు ఇక ఆయన డ్యూటీ ఏంటంటే కోర్టుకు పోవటం హైకోర్టుకు పోవటం ట్రిబ్యునల్కి పోవటం జిల్లా కోర్టుకు పోవటం ఇదే పని ఆయన వెళ్ళింది కాక ఆ కేసుకి మేము తిరగడం స్టార్ట్ అవుతుంది వారానికి 7 రోజులు ఉంటే 7 రోజుల్లో ఆదివారం తీసేస్తే
ఆరు రోజుల్లో నాలుగు రోజులు మేము కోర్టులోనే ఉంటున్నాం అందరం. అన్ని కేసులండి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. అది కూడా చూడండి మీరు, ఈ 2019 నుంచే కేసులన్నీ కూడా 2020 నుంచి ఇంకా స్ట్రాంగ్. ఎందుకంటే గెలుపు ఓడవలేక ఈ చిన్నవాళ్ళు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఏంది, డ్రైవర్ ఏంది, మహిళ వర్కర్ ఏంది, ఒక ఆర్టిస్ట్ ఏంది, ఒక కోడైటర్ ఏంది, ఇంత కావటం ఏంది, ఈ ఒక్క ఓరలేనితనం. ముందు మన దగ్గర ఒకటి ఇగో అనేది వైఫై లాగా పనిచేస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఇగో పక్కన పెడితే మనకేం కావాలి, వాళ్ళకేం కావాలి, అసలు ఎలా ముందుకెళ్ళాలి అనేది పబ్లిక్లో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, రండి అంటున్నాం. ఎస్, అవినీతి జరిగింది, అవినీతి జరిగిందని నీకు తెలిసినప్పుడు అప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలా? ప్రతి ఆరు నెలలు కూడా జనబడి పెట్టారు, అందరూ వచ్చారు ఆ రోజు, అందరూ నీతి మంత్రులే, వాళ్ళంతా ఒప్పుకున్నాళ్ళే. నేను అనేది ఒకటే, మీడియా ముందు సమావేశం ఏర్పాటు చేయండి, మీడియా ముందు మమ్మల్ని పిలవండి, మేము కూడా వస్తామన్నారు, రెడీ, నేను కూడా సిద్ధం. ఎక్కడికైనా సరే, ఎక్కడైనా సరే ఇరువురు మొత్తం కూడా ప్రక్షాళన చేసుకుందాం. కానీ ఎప్పుడు చేసుకోవాలి? నీలాగా నువ్వు ఎలాగో ఇంట్లో ఉంటున్నావు, నువ్వు ఇంట్లో ఉండి కాగితాలు పెడుతున్నావు, వీళ్ళు ఇల్లు రాక ఎప్పుడు వస్తావు తెలియక, రేపెల్లిండో ఒక ఇంటద్దె కట్టుకోలేక, ఈఎంఐ కట్టుకోలేక, పిల్లలు చదివించుకోలేక, ఒక పక్క పెయింట్ అయిపోయి ఉంటుంది, లోపల సిపి శానిటరీ ఉండవు. అరే కళ్ళ ముందు ఇల్లు వస్తుంది కానీ ఎప్పుడు వస్తావు తెలియని పరిస్థితి. అట్లా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నప్పుడు నేను రెడీ అండి దీనికి, ఈ ఛాలెంజ్కి. ఎక్కడైనా సరే మీడియా సమక్షంలో పెడదాం, ఇరువురు కూర్చుందాం, ప్రతి ప్రశ్నకి నాకు తెలిసినంత వరకు, నేను మేము ఈ కమిటీ ఉన్నంత వరకు జరిగిన పరిణామాలకు కానీ దేనికైనా సరే మేము పూర్తిగా కట్టుబడే ఉన్నాం, 100% కట్టుబడి ఉన్నాం. ఆ చర్చకు కూడా నేను సిద్ధం. ఇంకింత ఓపెన్గా మాట్లాడుతున్నా కానీ అది కాకుండా ఇది మాట్లాడదాం, ఇది కాకుండా ఇది మాట్లాడదాం అంటే కాని పరిస్థితి. అలాగే మేము ఇప్పుడు కొత్తగా మన దగ్గర మన పాత ఆఫీస్ ఉంది, సినిమా వాళ్ళకి అన్నారు, ఇక్కడ ఉండేది అంతా కూడా సినిమా వాళ్ళే ఉంటారండి. ఇక్కడ జరిగే యొక్క నిరాధారమైన ఆరోపణ ఏంటంటే చిత్రపటి కాలనీలో సభ్యత్వం ఇవ్వాలి అంటే వాళ్ళు 24 క్రాఫ్ట్లే కాకుండా సినిమాకి సంబంధం ఉన్న ఏ ఒక్క క్రాఫ్ట్కి సంబంధించి కానీ, ఏ ఒక్క థియేటర్ కానీ, ఏ ఒక్క యాజమాన్యం కానీ, ఒక టీవీ ఆర్టిస్ట్ కానీ, మా కానీ, ఒక ఎవరైనా సరే సినిమా ఆఫీస్ కానీ వాళ్ళు పనిచేసే వాళ్ళన్నట్టుగా వాళ్ళ నిర్ధారణ తీసుకొస్తే వాళ్ళందరికీ కూడా సభ్యత్వం ఇచ్చారే తప్ప ఐడి కార్డు లేకుండా ఇక్కడ సభ్యత్వాలు ఎవరికి ఇవ్వబడవు, ఇవ్వలేదు కూడా. కానీ ఇక్కడ ఏంటంటే అభియోగం ఏంటంటే మనం ఇచ్చింది ఫ్లాట్ కాస్ట్ టు కాస్ట్, కానీ వీళ్ళందరూ కూడా మన సినిమా వాళ్ళు వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల, చదువుల వల్ల, లేకపోతే ఇంకో దాని వల్ల, వైద్యం వల్ల వాళ్ళు ఫ్లాట్లు అమ్ముకున్నమాట వాస్తవం. అమ్ముకున్నప్పుడు కొనేవాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు సాఫ్ట్వేర్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయ్ కావచ్చు, జడ్జిలు కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, వాళ్ళందరూ ఇక్కడ నివాసం ఉంటుంటే ఇదంతా చిత్రపూర్ అవినీతి అంటారు. నీ ఫ్లాట్ నువ్వు అమ్ముకుంటే మాకేం సంబంధం అసలు? అది మా దగ్గర జరిగిన అలాట్మెంట్, ప్రతి ఒక్క అలాట్మెంట్ అఫీషియల్గా జరిగింది, సినిమా వాళ్ళకే జరిగింది. వారు ఎవరైనా కావచ్చు, జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కానీ అది కాకుండా అసలు ఏం కావాలో చెప్పకుండా ఎంతసేపటికి గతం గతం గతం, ఇదే అన్ని డబ్బులు ఉంటే, ఇదే 2015 తర్వాత లేదా 2018 పని అయిపోయి ఉంటే ఈరోజు ఈ గొడవలు వచ్చాయా? అసలు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే మనమేం చేయాలి అనే సలహాలు ఇవ్వకపోగా దయచేసి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తే ఒకటే, మీడియా ద్వారా మేము ఏ ఛాలెంజ్కైనా సిద్ధమే, కానీ అందరూ కూడా మీ వెనకున్న వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న మిగతా 5 బ్లాకుల వాళ్ళు కానీ, ఒక డూప్లెక్స్ కానీ, రోవర్స్ కానీ, పూర్తిగా వారు కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క అవినీతి జరిగిందన్న ప్రతి ఒక్క పేపర్ ఉంటుంది, ఒక నోటి మాట కాదు ఏది కూడా, ప్రతి ఒక్క పేపర్ మీద ఉన్నదాని ప్రతి దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధం. అందువల్ల దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, అందరూ సహకరించండి, సొసైటీని తీసుకెళ్దాం. ఈరోజు నేనుంటా, రేపు మీరే ఉంటారు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఒక పదవికి ఒక పోస్ట్కి గౌరవం ఇచ్చుకోవాలి. చేసే పనిలో తప్పుంటే ఖండించాలి, కానీ ఎవరు నిందలు వేయొద్దని నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మరొక శుభవార్త, ఇక్కడ మన దగ్గర చిత్రపూర్లో పాత ఆఫీస్ ఉండేది, మీ అందరికి కొందరు ఐడియా ఉండి ఉంటుంది, 4 ఎకర్స్ మన కాడ బఫర్ ఉంది. ఈ కమిటీ కొత్తగా ఇంకొక 430 ఫ్లాట్లు కట్టి అందరికీ ఇవ్వడానికి అన్ని విధాలా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అతి త్వరలో 1 నెల 2 నెలల్లో పర్మిషన్లకు అప్లై చేసి అందరి దగ్గర నుంచి కూడా, దాంట్లో గతంలో గత కమిటీ 3 బెడ్రూమ్ కట్టాలని చెప్పేసి నిర్ణయించింది, కానీ మేము ఇక్కడ అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ కట్టాలని చెప్పేసి మేము అందరం కూడా నిర్ణయించడం జరిగింది. అది కూడా అతి త్వరలో మీకు ఎంత ఎఫెక్టివ్ వస్తుంది, ఎంత రేట్ అని కూడా మేము అందరికి కూడా తెలియజేస్తాము. మ్యాక్సిమం 1 ఆర్ 2 మంత్స్లో అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి అన్ని పర్మిషన్లతో మేము ముందుకెళ్తూ ఉన్నాము. ఇది అందరికీ కూడా ఒక సద్వినియోగమైనది. ఇక్కడ మనలాగా బయటలాగా బిల్డర్లలాగా బయట ఉన్న ఎస్ఎఫ్టీ 10,000 రూపాయలలాగా, మనది గేట్ ఆనుకొని ఈరోజు 10,000 రూపాయలు,
ఎస్ఎఫ్టి మనకు అట్లా ఉండవు. ఇక్కడ ఓన్లీ కాస్ట్ కాస్ట్ బేస్ ఉంటుంది. మనకున్న ఇక్కడ ఉన్న ఏమైనా అప్పులు ఉంటే దాని మీద ఒక లోడ్ చేస్తారు, కానీ మిగతా అబ్నార్మల్గా 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీలు ఉండవు. మనకి ఎంత ఎంత పాజిబిలిటీ ఉంటే అంత కన్స్ట్రక్షన్ రేటే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళ పోరాటం కూడా అదే కదా, మన సినిమా వాళ్ళకి ఇవ్వండి అని. మేము అది కూడా ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్నటిదాకా పర్మిషన్ లేదు అప్లై చేయాలంటే, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ ఆ చదలవాడ శ్రీనివాసరావు గారి డబ్బులు ఇవ్వటం వల్లే వచ్చింది. ఈరోజు మేమింత స్టేజ్ మీద నిలబడ్డామంటే నిజంగా ఈరోజు అదే కారణం. ఎందుకంటే అసలు ఈ కమిటీలోకి ఎవరన్నా ఇప్పటి నుంచి ఎలా ఉందంటే పరిస్థితి, చిత్రపురి కమిటీ నెంబర్గా గెలవటం ఒక ఎత్తు, గెలిచి ఈ పదవి స్వీకరించాలంటే భయపడే పరిస్థితి ఏర్పడదు. 2005 నుంచి కమిటీ నెంబర్ ఎవరైతే ఉన్నారో అందరి మీద ఇప్పుడు ఆ ఎంక్వైరీ బుక్ అయింది. అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈరోజు ఎంక్వైరీ ఎదుర్కొంటున్నారు. అలాగే మా కమిటీ సభ్యులు కూడా భయపడుతున్నారు, అసలు మాకెందుకు, మేము కొత్తగా వచ్చాం, దీంట్లో 6 కొత్త వాళ్ళు ఉన్నారు, అసలు సొసైటీ ఈ యొక్క ఏంటి, ఈ 100 కోట్లు ఏంటి, ఈ 200 కోట్లు ఏంటి, ఇవన్నీ మాకెందుకు అనవసరంగా, మేము కూడా ఉండం అసలు, ఎవరు ఇక్కడ పనిచేయాలంటేనే ఇబ్బంది కల వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల మేమైతే సినిమా వాళ్ళకి అతి త్వరలో, ఎక్కువ టైం కూడా లేదు, ఒక మ్యాక్సిమం 1 మంత్ 2 మంత్స్లో జూన్ జూలై కల్లా కొత్తగా ఒక 430 ఫ్లాట్లు కట్టి మన సినిమా వాళ్ళకి దాంట్లో క్లియర్గా ప్రతి ఒక్క యూనియన్ నుంచే మేము పరిగణలోకి తీసుకొని అందరికీ కూడా మేము ఫ్లాట్లు కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి, గతంలో మీకు కూడా ఒక జర్నలిస్టులకు ఒక కాలనీ ఇచ్చారు, ఈ రోజు కూడా మీ చేతికే రాలేదు. మీకే రాలేదంటే మరి మేము ఎంత డబ్బులు వసూలు చేసి ఎలా కట్టాలో, ఎంత ఆవేదన ఉంటుందో మాకు కూడా ఆలోచన చేయండి. మెంబర్లు మాట్లాడటం తప్పు కాదు, దయచేసి మీరు మిమ్మల్ని తప్పుగా అంటలేదు, ఎందుకంటే బాధను మేము వ్యక్తపరుస్తున్నాం అట్లా. అలాగే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ క్లబ్ హౌస్లు కడుతున్నారు, వాటి పర్మిషన్ ఉందా అన్నారు ఒక ప్రశ్నలో. క్లబ్ హౌస్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ టెంపుల్ కానీ పర్మిషన్లు మేము ఇవ్వటం కాదండి, మేము అప్లై చేయటం కాదు, ఒక లేఅవుట్లోనే క్లియర్గా ఉంటాయి. ఇంత గృహ సముదాయం ఉన్నప్పుడు గవర్నమెంట్ లేఅవుట్లోనే ఇక్కడ క్లబ్ కట్టాలి, ఇక్కడ కమర్షియల్ కట్టాలి, ఇక్కడ టెంపుల్ కట్టాలని చెప్పి వాళ్ళే ఇస్తారు, అక్కడే పర్మిషన్తో పాటే ఇస్తారు. అది తర్వాత మనం డ్రాయింగ్ అప్లై చేస్తాం అంతే. అసలు కొందరు సభ్యులు ఒక లెటర్లు పెడతారు, నిన్న మొన్న అంత వైరల్, అసలు క్లబ్ కడుతున్నారు, కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు, మీరు టెండర్లు వేశారు, ఎంత వేశారు, ఏమి వేశారు. మేము అసలు టెండర్లు లేకుండానే టెండర్లు వేసామంటే నాకే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మా కమిటీ తెలియకుండా, నాకు తెలియకుండా టెండర్లు ఎవరు వేశారు, ఎంత వేశారు, మీరు ఎంతకు వేశారు, ఎవరికి ఇచ్చారు చెప్పండి అంటున్నారు. మరి ఏంటో అసలు లెటర్ పెట్టడం ఎందుకు అర్థం కావట్లా. అట్లా ఏదన్నా సరే ఒక కమ్యూనిటీలో కంపల్సరీగా ఒక స్కూల్ కానీ, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, ఒక టెంపుల్ కానీ, ఒక క్లబ్ హౌస్ కానీ కంపల్సరీ నీడ్స్. అలాగే గత కమిటీ ఇక్కడ కైరో స్కూల్ అని ఇంటర్నేషనల్ స్కూల్ ఇచ్చింది పర్మిషన్, అదంతా కూడా ఆ రోజు వాళ్ళు అగ్రిమెంట్ చేయడం జరిగింది. సరే ఇక్కడ ఉన్న సభ్యులు చాలామంది సభ్యులు, ఎందుకంటే స్టేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు పిల్లలు, ఇక్కడ నుంచి కాలనీ నుంచి, చిత్రపురి కాలనీ నుంచి సుమారు 1000 మంది పిల్లలు బయటకు వెళ్తారు. మరి ఈ కమిటీ ఒక సానుకూలంగా ఆలోచన చేసి, కాదు మన పిల్లలు మనకు బయటకు వెళ్ళడం కాదు, ఎల్ఐజీలో ఒక కాంప్లెక్స్ ఉంది, సరే ఇదంటే కైరోస్కన్ ఇచ్చారు, దానివల్ల ఉపయోగం ఉందా లేదా అనే తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే మన పిల్లలకి ఒక న్యాయం చేసే విధంగా పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఎల్ఐజీ కాంప్లెక్స్లో ఒక స్కూల్కి పెట్టాలని చెప్పేసి మేము ప్రొసీజర్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా తప్పుడని తప్పుడు ప్రచారాలు క్రియేట్ చేస్తారు. అది ఒక వెల్ఫేర్గా మేము ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ఒక 10 స్కూల్లో అన్నీ కూడా మేము ఫీజులన్నీ వెరిఫై చేసాం. ఎక్కడైతే ఐఎస్టీ ఫీజు ఉంటుందో, ఒక చైతన్య స్కూల్ లాంటి ఫీజులు ఉంటాయో, వాళ్ళు ఏ స్టడీ చెప్తారో అదే స్టడీ ఇక్కడ మనం 20,000 రూపాయల్లో మనం స్టడీ చెప్దాం, ఒకటి మన సొసైటీ ఉంది అని చెప్పేసి మా సంకల్పం మేము పనిచేస్తుంటే మీకు పర్మిషన్ లేదు, మీకు బిల్డింగ్ పర్మిషన్ లేదు, మీకు స్కూల్ పర్మిషన్ లేదంటారు. నిజంగా బిల్డింగ్ కట్టాము, పర్మిషన్ అప్లై చేసిన మాట వాస్తవం. కావాలంటే ఈరోజు నిన్న మాకు హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా వచ్చిన విషయం మీ అందరికీ ఇందాక చెప్పారు, దాంట్లో క్లియర్గా ఉంది ఆ స్కూల్ కాంప్లెక్స్ పర్మిషన్ కూడా. అట్లా ఏ చిన్న చిన్న లోటుపాట్లు పెట్టుకొని అసలు స్కూల్ పెట్టొద్దు అంటారు. అంటే ఆలోచించండి, మా సభ్యులు ఎలా ఉన్నారంటే, మళ్ళీ ఎవరో కాదు, ఏదైతే మీ ముందు కూర్చొని ఆ 4-5 మాట్లాడుతున్నారు, ఆ 4-5 10,000 మందిలో 4-5 వేస్తే ప్రశ్నే మొత్తం వైరల్ చేసి చిత్రపురి కాలనీ నివాసం ఉన్న వాళ్ళందరికీ కూడా అసలు ఎందుకు ఈ చిత్రపురి కాలనీ అనే యొక్క బాధ కలిగించకుండా న్యాయంగా వెళ్దాం. ఏదో తప్పుంటే కనుక మేము తప్పులు స్వీకరిస్తాం, ఏదన్నా సరే ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో మాట్లాడటానికి సిద్ధమే, మీడియా సమక్షంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడడానికి సిద్ధమే, కానీ ఒక 6 నెలలు సహకరించండి, 6 నెలల తర్వాత అందరం కూడా కలిసి ఒక కలిసికట్టుగా ముందుకెళ్దామని మా ఉద్దేశం. మీరు అందరూ కూడా దీన్ని సహకరించాలి. మీ అందరూ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ముఖ్యంగా మా మీద
విభేదాలు వ్యక్తిగత విభేదాలు పెట్టుకోవద్దు ఏదో 3000 కోట్లను నిజంగా అవినీతి జరిగింది అని చెప్పేసి ఈ మధ్య సిఐటియు టియుసి వాళ్ళని వస్తున్నారు వారితో వారి నాయకులతో మాట్లాడడం ఏం సార్ మీరు అవినీతి అని తెలుసా మీకు వెళ్తున్నారు అంటే వారికి మేమందరం మాట్లాడాక ఓ ఇంత ఉన్నా దీంట్లో మాకు ఎట్లా తెలియదు మాకు రివర్స్లో చెప్తున్నారు అన్నీ అని చెప్పేసి వారు కూడా కొంచెం మాకు సహకరించడం జరుగుతుంది అలాగే ఇక్కడ మెయిన్గా ఇప్పుడు ఒక వ్యక్తి నేను పేరు కూడా చెప్తాను మధ్యనేని రమేష్ గారు ఆ వ్యక్తి ఎంత పరాకాష్ఠ జరిగారంటే నేను గతంలో కూడా చెప్పాను ఆయనకి చిత్రపూడి కాలనీలో ఒక ఇల్లు అలాట్ చేయడం జరిగింది రో హౌస్ అది కూడా ఆ ఇల్లు ఆయనకున్న ఆర్థిక పరిస్థితులు ఆయనకున్న సరే మాకు సినిమా తీసి లాస్ అయ్యారా ఏంటా అనేది ఆయనకే తెలుసు ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆ రోజు ఆ ఇల్లు అమ్ముకున్నమాట వాస్తవం ఆ తర్వాత అసలు మాతోనే మా మిత్రుడే కదా పాప ఇల్లు అమ్ముకున్నాడు బాధల్లో ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు ఉన్న కమిటీ వెంటనే ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్ అలాట్ చేసింది ఈ రోజు కూడా వెళ్ళండి మీరు ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్ ఆయన హ్యాండల్లోనే ఉంది ఆయన నివాసం ఏమంటున్నాడు ఆయన ఈఎంఐ కడుతున్నాడు ఆయనే మెయింటెనెన్స్ కూడా కడుతున్నాడు కానీ సొసైటీకి మాత్రం డబ్బు కట్టల ఒక ఇల్లు అమ్ముకున్నాడు ఒక ఇంట్లో ఉంటున్నాడు ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోడు కానీ 7 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు అనుభవిస్తూనే ఉన్నాడు ఆయనకి ఇప్పుడు నా రోజు నాకు కావాలి మేము ఇవ్వగలమా రోజులు ఉంది 225 2016లోనే టోటల్ అలాట్మెంట్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు కన్స్ట్రక్షన్ డబ్బు లేక ఆగిపోయింది ఆయనకి ఇవ్వాలి ఆయనతో పాటు ఆయన ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడో ఫ్లాట్లు ఇస్తానని ఇంకోటి ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ మిత్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్లాట్లన్నీ ఇప్పుడు ఇవ్వాలి ఇస్తే అనిల్ హీరో నేను ఇప్పుడు చెప్తున్నాను నా దగ్గర ఫ్లాట్లుండి కనుక ఇస్తే ఆ మీడియా ముందుకు రాడు ఎస్ కాదని చెప్పానండి అప్పుడు రాడు లేదు నాకు ఫ్లాట్ లేదని చెప్పానండి గుండేసుకొని ఇక్కడే ఉంది ఇప్పుడు చెప్తున్నా కదా మీరు ఇప్పుడు వెళ్ళండి ఈడబ్ల్యూఎస్లో 5th Block 107 ఫ్లాట్ ఇప్పుడు కూడా ఆయన హ్యాండల్లో ఉంది ఆయనే ఉంటున్నాడు ఇప్పుడు ఆడ నేను ఓపెన్ నెంబర్ కూడా చెప్తున్నా 5th Block 107 ఈడబ్ల్యూఎస్ ఎంతసేపటికి గతంలో జరిగిన తప్పులు గతము కాదు ఇప్పుడున్న వాళ్ళకి ఒకటే నేను చెప్పేది ఎన్ని కష్టాలు పడ్డా సరే ఒక ఎంక్వైరీ అయితే తప్పు కాదు మేమైతే మాత్రం ఎంక్వైరీ క్లియర్గా సిద్ధపడి ఉన్నాం అలాగే ఈ చిత్రపురంలో ఉన్న ఫ్యామిలీస్ కూడా ఆనందంగా ఉండాలనే ఒక సంకల్పం కూడా మీకు కట్టుబడి ఉన్నాం మేము 6 నెలల్లో ఇదే మీడియా పరంగా మేము గతంలో కూడా చెప్పాము లాస్ట్ డిసెంబర్కి ఇవ్వగలమని మార్చిలో కూడా ఇవ్వగలమని కానీ మేము మాట తప్పిన మాట వాస్తవం ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా సహకరిస్తున్నారు అరే వీళ్ళ దగ్గర డబ్బు లేవు పాప వీళ్ళు కొట్లాడుతున్నారు వీళ్ళు ఎంత చిన్నపిల్లైనా సరే చేస్తున్నారు అన్న నమ్మకం కలిగింది కాబట్టి వాళ్ళంత ప్రశాంతంగా కూర్చున్నారు వాళ్ళకి నేను ఇదే రెచ్చగొట్టేవాడిని అయితే ఇదే ప్రసంగాలు చేసేవాడిని అయితే వాళ్ళందరూ రెచ్చగొట్టే వాళ్ళకి వాళ్ళ ఒక్క నిమిషం పని కాలుని తరిమి కొట్టడానికి వాళ్ళకి ఏ రోజు కూడా ఈ రోజు దాకా కూడా వాళ్ళతో పిలిచి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని చెప్పి ఏ రోజు చెప్పాల నేను ఎందుకంటే మాకు అవసరం లేదు ఏ రోజుకైనా సరే న్యాయం తెలుస్తుంది ఎవరు కష్టపడుతున్నారో తెలుస్తుంది ఏ కమిటీ సహకరిస్తుందో తెలుస్తుంది వెయిట్ చేద్దాం ఎంత నిందలు ఒక తారాస్థాయికి వెళ్ళిపోయాయండి నాకు నేను సూసైడ్ చేసుకున్న స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు ఫ్యామిలీ ఒకటే చిత్రపురి ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి అదే సంకల్పం ఎందుకంటే ఇక్కడే వచ్చాను ఇక్కడే ఉన్నాను నేను 20 సంవత్సరాల నుంచి నాకు ప్రతి ఒక్క మెంబర్ తెలుసు ప్రతి ఒక్క మెంబర్ని పేరు పెట్టి పిలగల యొక్క నాకు ఒక స్వతంత్రం ఉంది వాళ్ళ కష్టం తెలుసు వాళ్ళు ఎలా కట్టారో తెలుసు కాబట్టి నేను ఈ కమిటీ మేము వాళ్ళందరికీ గృహప్రవేశాలు 6 నెలల్లో చేస్తాం ఇదే డిసెంబర్ 31 కల్లా మీరు ఇంకా ఎన్ని సృష్టిస్తారో సృష్టించండి కమిటీ డిజాల్వ్ చేసినా సరే మా 6 కమిటీ సభ్యులు ఉన్నారు మా 6 జాలు ఆని ఉచ్చాల్లాగా ఉన్నారు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు వాళ్ళ వెనక నేను నిలబడతాం మేమందరం నిలబడతాం ఆ ధైర్యంగా ఉన్నాం మేము ఏదైనా సరే ఒకటే చెప్పేది సొసైటీ మీద ఏమైనా ఆరోపణలు ఉంటే డైరెక్ట్గా రండి మాట్లాడండి వ్యక్తిగత విమర్శలు చేయొద్దు ఒకసారి ఒక స్టేజ్ వరకే నేను ఇంకా మేము తట్టుకున్నాం ఇక నిమిషం కూడా తట్టుకునే యొక్క పరిస్థితి లేదు నేనేమైనా మీ ఫ్యామిలీ జోళ్ళు వచ్చానా మా సభ్యులు ఎవరైనా వచ్చారా ఎవరి గురించి అన్నా మాట్లాడామా పోస్ట్ గౌరవించండి తప్పైతే తప్పని చెప్పండి అంతవరకే కానీ ఇంకొకసారి ఎవరు మాట్లాడొద్దని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈసారి మాత్రం ఆ ఎంఐజీ కనుక ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఆగిపోయినట్టు కానీ డూప్లెక్స్ కానీ రోస్ కానీ ఏదైనా ఆగిపోయినట్టు తెలిస్తే మాత్రం తర్వాత జరిగే పరిణామాలకి ఈ కమిటీకి ఈ చిత్రపురి తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ సొసైటీకి ఎటువంటి సంబంధం లేదని సభాముఖంగా మీడియా పరంగా నేను తెలియజేస్తున్నా వాళ్ళ ఆవేశానికి ఇంకా అద్దులు లేవు దయచేసి నేను కోరేది ఒక్కటే ఫైనల్గా 6 నెలలు సహకరించండి 6 నెలల తర్వాత ఇదే మీడియా ముందు పిలిచి ఇక్కడే ఓపెనింగ్ చేయకపోతే తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం మీకు కట్టుబడి ఉన్నాం ఎందుకంటే మేము ఇలా చెప్పాలి అంటే ఒక ఉదాహరణ ఆయన చంద్రమాన శ్రీనివాసరావు గారు నిన్న హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిందండి 53 లక్షలు కట్టండి మీకు పర్మిషన్ ఇస్తామని ఫీజు నిన్న డబ్బు లేదు మొన్న సాయంత్రం మొన్న నైట్ వచ్చింది నిన్న పొద్దున 10 గంటలకు నేను ఫోన్ చేసి సార్ ఒక 53 లక్షలు కావాలి హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిందంటే ఈవినింగ్ 3 గంటలకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాడండి
ఈరోజు నా పరిస్థితి అది అయినా సరే ఆయన నమ్మకం అనిల్ గాని అనిల్ టీం అన్న నమ్మకం వాళ్ళబడే కష్టం నమ్మకం అటువంటి వ్యక్తిని కూడా డబ్బు తీసుకోవద్దు తీసుకోవద్దు అంటే వాళ్ళు ఒత్తిడి చేస్తారు అసలు ఈరోజు సోసర్ నిలబడిద్దా నా డబ్బు నా గట్టయ్య నాకెందుకు ఆ గొడవలు అంటే కానీ ఆయన దేవుళ్ళలాగా ఈరోజు కూడా ఫోన్ చేసి అమ్మా నువ్వు ప్రశాంతంగా పనిచేసుకో ఇంకా ఎంత కావాలో చెప్పు నీకు కంప్లీట్ చేయడానికి కానీ ఏంటంటే తీసుకోవడం కూడా మాకు కూడా భారమే ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టాలి ఆ భారం ఎవరి మీద పడిద్ది పబ్లిక్ మీద పడిద్ది వాళ్ళ మీద వేయలేని పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి రేట్లు పెంచలేని పరిస్థితి అయినా సరే కష్టమైన నష్టమైనా సరే మన సొంత ప్రాజెక్ట్ సొంత ఇల్లు ప్రతి కుటుంబం కూడా మా సొంత ఇల్లు అనుకుని భావిస్తున్న ఆ భావన మాల ఉండటం వల్లే ఇంత నిందల పడతా ఇంత పడతా చేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా సహకరించండి మాట్లాడే వాళ్ళకి మీరు కూడా చెప్పండి మీడియా ద్వారా ఏమో బాబు నువ్వు రా తర్వాత వాళ్ళు మాట్లాడతా అన్నారు ఆరు నెలల తర్వాత మాట్లాడదాం అన్నీ మాట్లాడదాం ఏ ఒక్క పేపర్ ఉన్నా కానీ సమాధానం చెప్పడం నేను సిద్ధం మా కమిటీ సిద్ధం వాళ్ళ గృహ ప్రవేశాలు అయ్యాక ఎక్కడికి బావు ఇప్పుడు ఈ రోజు 100 కోట్ల అవినీతి జరిగిందని ఒక ఎంక్వైరీ చేశారు అది రేపైనా వసూలు చేయాల్సిందే అలాగే దాంట్లో భాగంగా 100 కోట్లలో భాగంగా ఐవీఆర్సీఎల్ మేము ఇంకో శుభవార్త కూడా చెప్పాలి ఈ టెన్షన్లో అది కూడా మర్చిపోయాను ఐవీఆర్సీఎల్ 46 కోట్లు ఇవ్వడానికి ఎన్సీఎల్టీ ఒప్పుకుంది మేము రికవరీ మేము వచ్చాక మేము చేస్తున్నాం ఐవీఆర్సీఎల్ 46 కోట్లు ఇవ్వడానికి ఎన్సీఎల్టీ ద్వారా ఒప్పుకుంది రేపు 3వ తేదీ 6వ నెల మరలా వాయిదా ఉంది అది ఎప్పటికైనా సరే ఆ ఐవీఆర్సీఎల్ 46 కోట్లు మేము ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేశాము అలాగే యువర్స్ కన్స్ట్రక్షన్ నాయుడు గారి దగ్గర ఆర్బిట్రేషన్ వేసాము హైకోర్టులో నడుస్తుంది కానీ ఇంకొక దౌర్భాగ్యం చూడండి 34 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్న యువర్స్ కన్స్ట్రక్షన్ నాయుడు అధినేత నాయుడు గారు ఇదే హెచ్ఐజీలో ఉంటారు మరి ఈ పోరాటం చేసే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు 34 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రావాలని చెప్పేసి అకౌంట్స్ తేలిస్తే ఆ నాయుడు గారితో చేతులు కలిపి ఆ నాయుడు గారితో డబ్బులు తీసుకొని మా మీద మాట్లాడతారు కానీ నాయుడు ఎదురుగా ఉంటే ఆ ఇంటికి పోయి అడిగే హక్కు ఎవరికి లేదు ఆ ధైర్యం కూడా లేదు మరి ఇదేంది అర్థం కాదు ఈ దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేదా ఆయన మగవాళ్ళలాగా 34 కోట్ల రూపాయలు సొసైటీ డబ్బు ఎగ్గొట్టి అది కాక ఎంఎస్జీ వాళ్ళ ఇంటీరియర్ డబ్బులకు 3 కోట్లు ఎగ్గొట్టి డూప్లెక్స్ వాళ్ళ యొక్క 3 కోట్ల రూపాయలు ఇంటీరియర్ డబ్బులు ఎగ్గొట్టి ధైర్యంగా ఇక్కడే ఉంటున్నాడు ఆయన ఆయన్ని ప్రశ్నించిన ఎవరు కళ్ళ ముందు 40 కోట్ల అభివృద్ధి చేసినవాడు పక్కనే ఉన్నాడు మళ్ళీ ఆయనతో చట్టపట్టాలు వేసుకుని రాత్రి పట్టు తాగుతూ ఉంటారు ఈ నాయకులు ఎవరైతే వ్యతిరేకిస్తున్న నాయకులే అది కూడా ఒక స్టేజ్ వరకే నాయుడు గారికి కూడా నేను చెప్పేది ఒకటే నాయుడు గారికి ఐవర్స్ కన్స్ట్రక్షన్ మర్యాదగా ఆ ఇల్లు కంపల్సరీగా సొసైటీకి అరేంజ్ చేయాల్సిందే సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే అది ఎప్పుడైనా సరే తప్పనిసరిగా ఆ 3-బెడ్రూమ్ ఫ్లాట్ సొసైటీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అందువల్ల అందరూ కూడా సహకరించండి ప్రతి ఒక్క తప్పున్నా ఒప్పున్నా మేము కూర్చొని మాట్లాడటానికి సిద్ధం అందరూ కూడా ఇది మన కుటుంబం అనుకుని సహకరించమని మరొక్కసారి మిమ్మల్ని అందరిని ప్రదేయపడుతూ సెలవు హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి